So good evening, Uldal. So welcome to our motivation program today. Today, Irozu, we have a special program. Irozu, we are going to talk about మన అందరం కూడా జనరల్ గా ఏది అడుగుతుంటారు ఎవరన్నా ఏం చేస్తుంటారు మీరు అని మనల్ని అడిగినప్పుడు మనం నెట్వర్క్ అంటే ఇమీడియట్ గా వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి ఇది జనాలు జాయిన్ చేయాలి ఇద్దరు జాయిన్ చేయాలా నలుగురు జాయిన్ చేయాలా స్కీమా అనేది ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతుంటుంటారు అంటే వాళ్ళకి అవగాహన అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నాము ఏంటి సో ఈరోజు అంటే మనం చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏంటి ఆ ఇండస్ట్రీ అనేది ఎలాంటి డెప్త్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ వేరియేషన్ తెలియజేసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మనకి నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటి సో వై నాట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఎందుకు చేయాలో మనం అనేది ఎప్పుడైతే మనం స్పష్టంగా చెప్పగలిగితే 100% వాళ్ళు మన వేలోకి రావడం అనేది జరుగుతుంది సో అందువల్ల వై నాట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ సో జనరల్గా ఏంటంటే నెట్వర్క్ ఇండస్ట్రీ అనేసరికి మెయిన్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ని మనం అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి క్లారిటీ అనేది మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సో ఏంటి అసలు ఆ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న పాయింట్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఎస్ ఫస్ట్ వన్ ఇస్ లో ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఏంటంటే మనం ఒక వ్యాపారం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి మెయిన్గా హడిల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనే ప్రాబ్లం ఉంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్ బయట వ్యాపారాలకి మన వ్యాపారాలకి ఉన్నటువంటి ఆ వేరియేషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మేజర్గా ఇక్కడ మనకి నెట్వర్క్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏమి లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది అతను లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది లో ఓవర్ హెడ్స్ అనేది ఉంటుంది సో దానివల్ల ఎవరికి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉండదు బయట మనం ఏ వ్యాపారం చేయాలి అన్నా కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అలాంటిది నెట్వర్క్ ఇండస్ట్రీలో మనకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం అనేది 100% ఎటువంటి సేఫ్ జోన్ అంటే 100% బయట అదే ఒక వ్యాపారం చేయాలంటే మనం చెప్పుకుంటుంటాం ఒక 100 రూపాయలు సంపాదించాలంటే 1000 రూపాయలు పెట్టుబడి కావాలి 1000 రూపాయలు సంపాదించాలంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి కావాలి కానీ 1,00,000 రూపాయలు సంపాదించాలంటే 1 కోటి రూపాయలు పెట్టుబడి కావాలి కానీ మన బిజినెస్ కి ఫర్దర్ బిజినెస్ కి ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మనం ఇక్కడ ఎంతో మంది మిలియన్స్ చూస్తాము సో మన కళ్ళు ఓన్ హెలికాప్టర్స్ మెటీరియల్ వాళ్ళు చూస్తున్నాము సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉండదు అదేవిధంగా మనకి మినిమం లీగల్ లయబిలిటీ సో లీగల్ పరంగా చూసుకున్నా కూడా ఒక వ్యాపారం చేయాలంటే ఎన్నో రకాలైనటువంటి లీగల్ థింగ్స్ ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మినిమం థింగ్స్ అసలు మనం వచ్చేసరికి మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి సో దాని నుంచి వచ్చి ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి జవాబుదారితనంగా ఉండండి సార్ సో అందులో ఒక మినిమం లీగల్ లయబిలిటీతోనే ఇండస్ట్రీని స్టార్ట్ చేసేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉంటుంది కానీ ఏ ఇండస్ట్రీ కూడా చిన్న వ్యాపారం చేయాలన్నా పెద్ద వ్యాపారం చేయాలన్నా చాలా పెద్ద పెద్ద హ్యాండిల్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మెయిన్ థింగ్ చూసుకుంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఏ ఉద్యోగానికి వెళ్ళినా మనకి లేదా ఇంకా వేరే దానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ క్వాలిఫికేషన్ అని అడుగుతుంటారు కానీ ఇక్కడ మన బిజినెస్ లో నెట్వర్క్ ఇండస్ట్రీలో ఫస్ట్ థింగ్ మన క్వాలిఫికేషన్ ఏంటంటే 18 ఇయర్స్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నెట్వర్క్ చేసుకున్నటువంటి ఒక మన బిజినెస్ లో 100% ఎలిజిబిలిటీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది అంటే ఇంత మందికి ఆపర్చునిటీ ఎంతో మందికి నాలెడ్జ్ టాలెంట్ ఎన్నో ఉంటాయి కానీ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు కానీ ఇక్కడ మన దాంట్లో 100 కి 100% వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏది అవసరం లేదు వాళ్ళ పెద్ద పెద్ద సైంటిస్ట్ అవ్వక్కర్లేదు పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ మాస్టర్ డిగ్రీస్ అక్కర్లేదు ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక కామన్ సీనియర్ ఏం చెప్తున్నాడో దాన్ని ఫాలో అవ్వగలిగితే ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ సక్సెస్ అవడానికి 100% ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది దెన్ అదే విధంగా మన బయట వ్యాపారాలు చూస్తున్నాము బయట ఉద్యోగాలు చూస్తున్నాము అంటే ఏంటి బాసిజం ఉంటుంది ఖచ్చితంగా అదేవిధంగా ఎంప్లాయీస్ హడిల్స్ ఉంటాయి లేదా ఒక ఓన్ వ్యాపారం పెడితే ఎంప్లాయీస్ హడిల్స్ ఉంటుంది లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండటం వల్ల అక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో నో బాస్ నో ఎంప్లాయీస్ నో రిస్క్ ఎట్ ఆల్ సో యు ఆర్ ద ఓన్లీ బాస్ ఇక్కడ ఎవరు కూడా ఎవరికి బాస్ కాదు ఇక్కడ యు ఆర్ సెల్ఫ్ యు ఆర్ ద బాస్
సో అందువల్ల ఐఎమ్ ద బాస్ అనే విషయాన్ని మీరు గర్వంగా చెప్పొచ్చు, ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ గా మనం మాట్లాడచ్చు బయట. సో అందువల్ల ఏంటంటే బయట నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటి అనేది వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు దాన్ని ఒక చిన్న చూపుగా చూస్తుంటారు. అందువల్ల ఎప్పుడైతే అక్కడ ఈ రిజల్ట్స్ ని మనం ప్రాక్టికల్ గా చూపించామో ఆటోమేటిక్ ఒక బాసిజం లేనిటువంటి వ్యవస్థ, అదేవిధంగా ఎంప్లాయీస్ అవసరం లేనిటువంటి ఒక వ్యవస్థలోకి, ఎటువంటి రిస్క్ లేనిటువంటి ఒక వ్యవస్థలోకి మనం ఎంటర్ అవ్వటం అనేది ఒక ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ మనకి అది. దెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎస్పెషల్లీ చూస్తున్నాం కదా, ఇప్పుడు అందరికి కరోనా టైంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో డే వన్ నుంచి ఏ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. మన బిజినెస్ కి ఎటువంటి ఆఫీస్ లెక్కలేదు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లెక్కలేదు, ఏం అక్కర్లేదు. మన ఇంట్లో కూర్చొని ఒక టేబుల్ ఒక కుర్చీ ఎనఫ్, ఆ రెండు కూర్చొని మీ వర్క్ ని గ్లోబల్ గా వర్క్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ చూస్తున్నాం కదా, గ్లోబల్ గా ఇంటి దగ్గర నుంచి కూర్చొని వరల్డ్ వైడ్ గా మన బిజినెస్ ని ఆపరేట్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు చూస్తున్నాము. ఇదే ప్రోగ్రామ్స్ ని మనం ఎన్ని ప్రోగ్రామ్స్ ని త్రూ ఒక డిజిటల్ టెక్నాలజీ ద్వారా మనం అప్రోచ్ అవుతున్నాము. సో అందువల్ల మన ఇంట్లో కూర్చొని మనకి ఏ టైం కన్వీనియంట్ ఉందో ఆ టైంలో మనం బిజినెస్ చేసుకునేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. ఫ్లెక్సిబుల్ అవర్స్, అంటే ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే మనకి ఏ టైం కన్వీనియంట్. బయట వ్యాపారం అలా కాదు కదా, బయట ఒక వ్యాపారం చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఒక టైం ఫిక్స్డ్ టైం వెళ్ళాలి, అంటే అక్కడ బిజినెస్ మనల్ని ఆపరేట్ చేస్తాయి. కానీ నెట్వర్క్ ఇండస్ట్రీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఫ్లెక్సిబుల్ అవర్స్, మీకు ఏ టైం నచ్చిందో ఏ టైం మీకు కన్వీనియంట్ ఉందో ఆ టైంలో వర్క్ ని ఆపరేట్ చేసుకోండి. అంతేకాని అక్కడ ఎవరు కూడా మనల్ని ఇలా డిక్టేట్ చేసి ఈ విధంగా ఈ టైం రా ఈ టైంకి వెళ్ళు అనేటువంటి ఆప్షన్ ఉండదు, టైం ఫ్రీడమ్ ఉండదు. అలాంటిది ఇక్కడ ఫ్లెక్సిబుల్ అవర్స్, మీకు ఏ టైం కావాలో ఆ టైంలో మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ అనేది మనకి ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో అవకాశం అనేది ఉంటుంది. దెన్ టైం కాంపౌండింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే టైం కాంపౌండింగ్ అనేది అర్థం కాకపోతే మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్, అక్కడ ఆల్రెడీ మీరు గమనిస్తున్నారు స్క్రీన్ లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పింది 8th wonder world గా చెప్పారు టైం కాంపౌండింగ్. అంటే టైం మల్టిప్లికేషన్ అనేది అక్కడ 8th wonder గా ట్రీట్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ మనం ఎవరైనా ఒక రిచ్ పర్సన్ కావాలి అంటే మాత్రం టైం ని కాంపౌండ్ చేసుకోకుండా, అక్కడ టైం ని లివరేజ్ చేసుకోకుండా, ఇండివిజువల్ గా వన్ మ్యాన్ షోగా వర్క్ చేస్తూ అదే 8 గంటలు పనిచేస్తూ ఒక రిచ్ మ్యాన్ కావాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ నాట్ సైంటిఫిక్, అంటే అది అప్పుడు 100% ప్రాక్టికల్ కాదు. సో ఎప్పుడైతే మనం 100% ప్రాక్టికల్ అవ్వాలంటే అక్కడ టైం ని కాంపౌండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, టైం ని లివరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైం ని లివరేజ్ చేసుకునే అవకాశం ఒక బిజినెస్ మ్యాన్ కి, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఉండదు, అదే విధంగా ఉద్యోగస్తులకి ఉండదు. అది ఉండేది ఎవరికి అంటే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ కి, అదే విధంగా ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. సో అందువల్ల ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు వై నాట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే విషయాన్ని మనం ఎందుకు చెప్పకూడదు, ఇదే ప్రశ్నని మనం చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే 100% వాళ్ళు కూడా మన బంధాల్లోకి రావడం అనేది అక్కడ జరుగుతుంది. దెన్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, ఇది ఎంత అసలు బయట లిమిట్ లేదు, నో లిమిట్స్, బయట అలా కాకుండా లిమిట్స్ అనేది ఉంటుంది. మన ఉద్యోగాల్లో కానీ మన వ్యాపారాల్లో కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో గొప్పతనం ఏంటంటే అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, అంటే ఒక బ్లాంక్ చెక్ అనేది ఉంటుంది. మీరు ఎంత రాసుకోవాలి, మీకు ఎంత కావాలి అనేది డిజైన్ యువర్ సెల్ఫ్, అది మీరు డిసైడ్ చేసుకోండి. అక్కడ ఎవరు ఇక్కడ డిసైడ్ చేయరు, మీరు డిసైడ్ చేసుకుని జర్నీని ఎంత చేయాలో అంత జర్నీని చేసుకునేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. బయట అయితే అలా కాదు కదా, ఓకే శాలరీ ఫిక్స్ చేస్తారు, మీకు 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 50,000 ఇస్తాను, 100,000 రూపాయలు ఇస్తాను, అంటే ఏంటి వాళ్ళు మన యొక్క ఇన్కమ్ అంటే మన యొక్క నాలెడ్జ్ని మన యొక్క టైంని వాళ్ళకి పర్చేజ్ చేసి మనకి లిమిట్ చేస్తున్నారు. అంటే మనం అమ్ముతున్నది ఏంటంటే మన టైంని మన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి అమ్ముతున్నాం. అలా కాకుండా ఇక్కడ అదే టైంని అదే నాలెడ్జ్ని మీ యొక్క ఇండివిజువల్ గా మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంటుంది. సో అప్పుడు కూడా ఇదే ప్రశ్న అడగండి, వై నాట్, ఎందుకు చేయకూడదు, ఎందుకంటే ఇదే ప్రశ్న కానీ వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు చేసేది వాళ్ళు రైట్ అనుకుంటున్నారు, కానీ వై నాట్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్రశ్నని మీరు తరచుగా మీరు ప్రశ్నించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. దెన్ నో డిస్క్రిమినేషన్, ఇక్కడ మనం చూస్తున్నాము బయట ఏ వ్యాపారాలు అయినా సరే ఉద్యోగాల్లో కానీ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో అసలు ఒక యూనిటీగా వర్క్ చేసుకునేటువంటి ఒక అవకాశం. బయట చూస్తున్నాం డిస్క్రిమినేషన్, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు కూలీలు వెళ్ళారు వర్క్ కి, ఒక కూలీ వర్క్ చేసుకొస్తే అదే మగవాడికి అయితే 100 రూపాయలు ఇస్తున్నారు, సో అదే ఆడవాళ్ళకి అయితే 50 రూపీస్ ఇస్తున్నారు, అక్కడ డిస్క్రిమినేషన్.
అంటే ఏంటి ఇద్దరు ఒకే వర్క్ చేస్తున్నారు, ఇద్దరు కూడా 8 గంటలే పనిచేస్తున్నారు, కానీ ఇక్కడ ఏమో జెంట్స్ కి ఏమో 100 రూపీస్ ఇస్తున్నారు, అదే విధంగా లేడీస్ కి ఏమో 50 రూపీస్ ఇస్తున్నారు. అంటే అక్కడ డిస్క్రిమినేషన్, కానీ అదే నెట్వర్క్ ఇండస్ట్రీలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆ డిస్క్రిమినేషన్ అనేది 100% మనం ఆ విషయాన్ని అసలు చర్చించుకోవాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే ఇక్కడ మీ ఎఫర్ట్స్ ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఇన్కమ్ ని అందచేసేటువంటి ఒక పొటెన్షియాలిటీ ఇక్కడ 100% నెరవేర్చుకునే అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటుంది. అక్కడ కూడా మీ ప్రశ్న వై నాట్ అనే ప్రశ్న రావాల్సి ఉంటుంది. అదే విధంగా వెలాసిటీ డిమాండ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెలాసిటీ డిమాండ్ ఇక్కడ చూసుకుంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా, సో ఇక్కడ ఎస్పెషల్లీ మన ఫర్ బిజినెస్ చూసుకుంటే పీపుల్స్ నీడ్ వాంట్ డిజైర్ టు బి ఓవర్ అండ్ ఓవర్ రిపీట్ బిజినెస్. సో వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన అలవేరు జెల్స్ ఉండి, సో తగిన వాళ్ళు మళ్ళీ వచ్చి తాగుతున్నారు, నెక్స్ట్ 2 జెల్స్ ఉండి వాళ్ళు వాడిన వాళ్ళు వాడుతున్నారు. సో అలా ఏంటంటే మనకి డిమాండ్ అనేది ఉంటుంది మార్కెట్ లో. బయట అలా కాదు కదా, ఒక టీవీ కొనుక్కున్నారు, ఇంకా నెక్స్ట్ వన్ ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు టీవీ అవసరం లేదు. ఒక కారు కొనుక్కున్నారు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ అక్కర్లేదు. ఒక ఫోన్ కొనుక్కున్నారు, ఒక 6 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా ఫోన్ అక్కర్లేదు. కానీ ఇక్కడ అలా కాదు కదా, మన ప్రొడక్ట్స్ అనేది ఆ డిమాండ్ అనేది ఉంటుంది. సో అందులో ఇక్కడ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఫరెవర్ నెట్వర్క్ ఫరెవర్ బిజినెస్ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎందుకు కనెక్ట్ చేసుకుంది అనేది అన్ని అర్థమైతే ఇంక ఎవరు కూడా దీని గురించి సెకండ్ థాట్ రాదు. ఎవరు అడిగినా కూడా వాళ్ళకి వై నాట్ అనే ప్రశ్న మన దగ్గర నుంచి రావడం అనేది జరుగుతుంది. సో అంత వెలాసిటీ డిమాండ్ అనేది నెట్వర్క్ ఇండస్ట్రీలో కలదు. అదే విధంగా ఫ్లెక్సిబుల్ ట్రైనింగ్స్ చూసుకుంటే, ట్రైనింగ్స్ పరంగా కూడా మనం చూసుకుంటే ఇన్ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్స్, లో కాస్ట్ ట్రైనింగ్స్, అదే విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్స్. అంటే చూసుకుంటే మన యొక్క ట్రైనింగ్స్ అన్ని కూడా మీరు గమనించే ఉంటారు, ఎటువంటి మీ సీనియర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు ట్రైనింగ్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బయట అదే ట్రైనింగ్ కావాలి అంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావాలంటేనే కొన్ని 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు నెట్వర్క్ ఇండస్ట్రీలో మన బిజినెస్ లో ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో, అక్కడ నుంచి మీకు డే 1 నుంచి మీ యొక్క సీనియర్ ఓకే రైట్ వాట్ టు డు వాట్ నాట్ టు డు, ప్రతి ఒక్క అడుగు మీ యొక్క ప్రతి వేసే ప్రతి అడుగుని ఎలా వేయాలి, ఎలా చేయకూడదు, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ దగ్గరుండి తన ఎక్స్పీరియన్స్ ని మొత్తం కూడా మీకు దగ్గరుండి నేర్పించడం జరుగుతుంది. సో మీరు ఆటోమేటిక్ గా ఒక జర్నీ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ లో మీకు తెలియకుండా ఎన్నో రకమైన మార్పులు, ఇంటర్నల్ చేంజెస్, ఎక్స్టర్నల్ చేంజెస్ కాదు, ఇంటర్నల్ గా ఒక సాఫ్ట్వేర్ కూడా, అదేవిధంగా ఇక్కడ ఇంటర్నల్ గా ఒక స్పిరిచువాలిటీ కూడా స్టార్ట్ అవుతుంది. నెట్వర్క్ ఇండస్ట్రీలో గొప్పతనం ఏంటంటే ఒకే రేట్, ఎందుకంటే మనం ఎటు వ్యక్తుల గురించి ఆలోచిస్తుంటాం, వాళ్ళని ఎలా సక్సెస్ చేయాలి. ఇక్కడ మనం సక్సెస్ అవ్వడం కాదు, ఎటు వాళ్ళని సక్సెస్ చేయాలంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి మన గురించి మనకి పూర్తి అవగాహన కావాలి. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ఏంటంటే ట్రైనింగ్స్ లో 1 బై 1 ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన బిజినెస్ లో లెర్న్ లైక్ ఎ టీచర్ నాట్ లైక్ ఎ స్టూడెంట్ అంటారు. అంటే మీరు తెలియకుండా మీరు ఇక్కడ ఒక స్టూడెంట్ లాగా వస్తారు, తర్వాత మీకు తెలియకుండానే ఒక టీచర్ గా మారుతారు. మీరు ఎంతో మంది యొక్క 100,000 మంది జీవితాల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే కలదు. బయట అయితే అలా కాదు కదా, బయట మనకు ఒక కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ వరల్డ్ లో మనం ఏం చేస్తాం, మన తెలివితేటలతో ఎదుటి వాళ్ళని ఓడించుతామే కానీ ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు కూడా అదే తెలివితేటలతో మనల్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో విన్ విన్, నువ్వు గెలువు నీవు ఆ చుట్టుపక్కల వాళ్ళని గెలిపించవు. సో ఇద్దరు గెలుస్తున్నారు, సో ఇద్దరు గెలిస్తే ఆటోమేటిక్ గా సొసైటీ గెలుస్తుంది, సొసైటీ గెలిస్తే అక్కడ ఇండియన్ ముందు కూడా ఒక కంట్రీ గెలుస్తుంది, కంట్రీ ఆ విధంగా అన్ని కంట్రీస్ గెలిస్తే ఎక్కడ పావర్టీ అనే పాయింట్ ఉండదు, ఎక్కడ కూడా ఆ పావర్టీ అనే పదం నుంచి బయటకు వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలోనే కలదు. సో నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ లో మనం గమనిస్తే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక కామన్ ఎజెండా. జస్ట్ ఇప్పుడు కానీ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ కి ఎంత క్రేజీ ఉందో, అంటే అదే విధంగా ఫ్యూచర్ లో నెట్వర్క్ ఇండస్ట్రీకి అంత క్రేజీ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఒకటే ఆన్సర్ వై నాట్, ఎందుకు చేయకూడదు. సో ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే 100% ఇక్కడ మిమ్మల్ని ఫాలో అవటం అనేది జరుగుతుంది. అదే విధంగా ఎర్లీ ఇన్కమ్, బయట బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి మళ్ళీ మీకు వెనక్కి రావాలి అంటే సుమారుగా లీస్ట్ దాన్ని ఏమంటారు బ్రేక్ యూన్ పాయింట్ అంటారు. ఆ బ్రేక్ యూన్ పాయింట్ అది డిఫరెంట్, అంటే మినిమం చూసుకుంటే 180 డేస్ అనేది ఉంటుంది. జనరల్ గా ఒక MBAలో చెప్తుంటారు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్స్ లో. కానీ ఇక్కడ మన బిజినెస్ లో ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో డే 1 మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ సైన్ అప్ చేశారో ఆ రోజు నుంచి మీకు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఇక్కడ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇది మనం చెప్తున్న మాటలే కాదు కదా, బిల్ గేట్స్ పరంగా చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఉండే, బిల్ గేట్స్ చెప్తున్నాడు, నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లెయిర్ చెప్తున్నాడు,
అంటే వరల్డ్ వైడ్ గా ఇంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళ అనుభవాలను రంగరించి నెట్వర్క్ ఇండస్ట్రీలో జరిగే రేపు ఒక రెవల్యూషన్, 21st century బిజినెస్ నెట్వర్క్ ఇండస్ట్రీని 21st శతాబ్దపు వ్యాపారంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందువల్ల మనం ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం, మనం ఉన్నది ఒక బంగారపు గని. ఓకే రైట్, ఛాలెంజెస్ వచ్చినా ఏదొచ్చినా దాన్ని ఓవర్కమ్ అవుతూ ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని వెనక్కి చూడకుండా ముందుకు జర్నీ చేయండి. అక్కడ ఆటోమేటిక్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వస్తుంటారు మీకు, ఓకే హడిల్స్ వస్తుంటది, కానీ హడిల్స్ దాటుకుంటూ ముందుకెళ్తుంటే ఆటోమేటిక్ గా నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటి అనేది మీకు అక్కడ అర్థం అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇన్ఫ్లేషన్ అండ్ రెసెషన్ ఇన్కమ్. ఇది ఆల్రెడీ చూస్తున్నాం, ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగే ఉంది, బయట వ్యాపారాల పరిస్థితి ఎలా ఉంది, రెసెషన్ టైంలో ఎలా ఉంది బిజినెస్ లో. అండ్ నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క ఇండస్ట్రీ చూసుకుంది, ఎస్పెషల్లీ మన బిజినెస్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్, అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉన్నా కూడా, రెసెషన్స్ ఎలా ఉన్నా కూడా, నెట్వర్క్ ఇండస్ట్రీలో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ మనకి ఆల్రెడీ గ్రోత్ రేట్ అంటే అప్వర్డ్స్ లోనే ఉంది, కానీ ఎక్కడ కూడా డౌన్వర్డ్స్ లేదు. ఎందుకంటే నెట్వర్క్ ఇండస్ట్రీకి ఉన్న పవర్ అది, ఆ నెట్వర్క్ ఇండస్ట్రీలో, ఎందుకంటే దాని యొక్క రూట్స్ అనేది చాలా వెరీ వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అందువల్ల ఇన్ఫ్లేషన్ అనేది అది పెద్ద కాదు, కరెక్ట్ పెద్ద కష్టం కాదు, కానీ బయట అలా కాదు. ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే కొద్ది ఇన్కమ్ లెవెల్స్ మొత్తం కూడా చిందర వందరం అయిపోతుంటది, ఎన్నో మంది ఉద్యోగాలు పోతుంటది, వ్యాపారాలు దివాలా తీస్తూ ఉంటుంటది, ఇవన్నీ ఎన్నో కూడా మనం గమనిస్తూ ఉంటుంటాం. సో కానీ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో అటువంటి ఎఫెక్ట్స్ ఏది కూడా ఇక్కడ ప్రభావితం అనేది చేయదు. కారణం ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఇక్కడ ఎక్కడ ఉండదు, ఇక్కడ డైరెక్ట్ గా మ్యానుఫాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ ముగ్గురే ఉంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ ఇట్సెల్ఫ్ ఆటోమేటిక్ గా ఆయనే కస్టమర్ గా అక్కడ మొదలు పెడతారు బిజినెస్ ని. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నింటి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా డిజాస్టర్స్ మనం గమనిస్తున్నాం, సునామీలు, భూకంపాలే కాదు, ఇప్పుడు ఆల్రెడీ కరోనా, అటువంటి కరోనా ఎఫెక్ట్ లో ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఎయిర్లైన్స్, స్టార్ హోటల్స్ ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని కంపెనీస్ అన్ని ఎన్నో వెకేట్ చేసి అన్ని కూడా బయటకు వచ్చేసి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అన్ని కూడా పరిస్థితులు అన్ని కూడా అగమ్యగోచరంగా తయారైపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మన యొక్క ఇండస్ట్రీ, మన నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మన బిజినెస్, మీరు అందరూ గమనిస్తున్నారు ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ నాన్ స్టాపబుల్ గా వెళ్తుంది. ఎక్కడ కూడా ఇంత ఎఫెక్ట్ కూడా కనబడకుండా ఆ బిజినెస్, అందువల్ల నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వై నాట్, ఈ ప్రశ్న అనేది అది మనకి తెలియకుండానే సహజంగా రావాల్సినటువంటి పాయింట్ అది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతుంటారు మనకి ఈ బిజినెస్ జరిగే పని, జస్ట్ ఇది చాలా నెగిటివ్ థాట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే మనకి ఇంత క్లారిటీ అనేది ఉందో ఆటోమేటిక్ గా అక్కడ మన యొక్క జర్నీ అనేది మనకి చాలా సాఫీగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా వెల్యుబుల్ ఇన్కమ్, మీకు ఎంత కావాలి, ఇక్కడ అది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మందికి చాలా రకాల డ్రీమ్స్ ఉంటుంది, చాలా రకాల డ్రీమ్స్ అంటే ఓకే రైట్, జనరల్ గా చెప్తుంటారు ఫారిన్ టూర్స్ వెళ్ళాలి, నెక్స్ట్ వన్ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నెక్స్ట్ వన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో చాలా మందికి ఉన్నటువంటి, ప్రతి పేరెంట్ కూడా అలాంటి డ్రీమ్స్ అనేది ఉంటుంది. సో దానికి కావాల్సినటువంటి ఇన్కమ్ ఎంత వరకు ఉంటుంది, కానీ అక్కడ బయట ఆపర్చునిటీ లేదు. ఉద్యోగాల్లో చూసుకుంటే లిమిటెడ్ ఇన్కమ్, వ్యాపారాల్లో కూడా మనం ఎంత పెట్టుబడి పెడుతుంటే ఆ పెట్టుబడి తగ్గ ఇన్కమ్ అనేది వస్తుంటుంది, దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మన బిజినెస్ లో మనం ఎంత కావాలి, మీరు చేయాల్సిన పని ఏంటి, మీ యొక్క టైంని లివరేజ్ చేసుకోవటమే. మీ యొక్క వర్కింగ్ అవర్స్ పెరిగే కొద్ది మీకు కావాల్సిన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మనం డిసైడ్ చేసుకునే అవకాశం బయట ఎక్కడుంది, బయట అలా కాదు, బయట ఏం చేస్తారు లిమిటేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనం డిసైడ్ చేసుకోవద్దు ఎంత కావాలి, ఏం చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకునేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉంది. అందులో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఎంతో మంది మిలియనర్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం చైర్మన్ బోనస్ లో వచ్చిన చెక్స్, ఒక్కొక్క చెక్స్ చూసుకుంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్. బయట వన్ ఒక ఎంప్లాయీ యావరేజ్ గా 50,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నా, తన లైఫ్ లో తను ఎర్న్ చేసేది ఓవరాల్ గా 40 ఇయర్స్ లో 2 crores 40 lakhs మాత్రమే, యాజ్ పర్ 50,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నా. అలాంటిది ఇక్కడ ఒక సింగిల్ చెక్, చైర్మన్ బోనస్ చెక్ చూసుకుంటే అక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనకి చూసుకుంటే మోర్ దెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అక్కడ రావటం అనేది మనం కలెదురు చూస్తున్నాం. సో ఎందుకు రాగలుగుతుంది అంటే అది ఇండస్ట్రీ అనేది ఎక్కడైతే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ అక్కడ ఆ కంపెనీలో ఉండటం వల్లే ఆటోమేటిక్ అక్కడ టైం అనేది లేవరేజ్ అవుతుంది. అందువల్ల అక్కడ మన ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేటువంటి ఆదాయం, ఆ సెక్యూరిటీ ఆఫ్ ఇన్కమ్, అంటే ఆ సెక్యూరిటీ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఏంటంటే మనకు వచ్చేటువంటి ఆదాయం ఏది ఉందో 100% ప్యూర్ వైట్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఎందుకు అంటే మనం బయట సంపాదిస్తున్నారు కొంతమంది, కానీ వాళ్ళు చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేరు,
వాళ్ళు మేము ఎంత సంపాదిస్తున్నాము ఏంటి అనేది వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ప్రజెంట్ చేసుకోలేదు. కానీ ఇక్కడ అలా కాకుండా మన ఇన్కమ్ అనేది 100% ప్యూర్ వైట్ ఇన్కమ్, గవర్నమెంట్కి టీడీఎస్ పే చేసి మనకు వచ్చేట్టు ఇన్కమ్. మనం ఎంతమందికైనా ఓకే రైట్ మాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే ఒక భద్రత అనేది మనకు ఉంటుంది. సో అందువల్ల ఆ భద్రత లాంటి అంటే ఆ ఇన్కమ్ అనేది దానికి ఒక సెక్యూరిటీ, బయట ఇన్కమ్ అనేది అలాంటి సెక్యూరిటీ లేనటువంటి ఇన్కమ్ ని ఎంతో మంది ఎర్న్ చేస్తున్నారు. సో దానివల్ల ఉపయోగం లేదు, వాళ్ళకి మనశ్శాంతి కూడా వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. సో అదే విధంగా రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా మందికి ఉంటుంది. ఎస్ మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి అంటే ఒక తరతరాలుగా అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నీకు చాలా హ్యాపీ ఉండాలి. బయట ఏం చేస్తున్నారు, ఒక పెన్షన్ ఇన్కమ్ అంటే సపోజ్ 60 సంవత్సరాల తర్వాత ఇంకా రిటైర్ అయిన తర్వాత అతని లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా ఆ ఇన్కమ్ అనేది అక్కడ చూస్తున్నాం బయట పెన్షన్స్ ఎలా వస్తున్నాయి అనేది. కానీ ఇక్కడ అలా కాకుండా ఒక రాయల్టీ ఇన్కమ్ అనేది మన కంపెనీలో మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది ఒక రాయల్టీ ఇన్కమ్ అనేది. అంటే మీరు ఒకసారి చేసిన పనికి తరతరాలుగా ఆదాయం రావటం, అంటే మీరు చేసింది ఒకేసారి వర్క్ కానీ ఆ వర్క్కి ఏమవుతుంది తరతరాలుగా ఇన్కమ్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మనకి ఇంకా రాయల్టీ ఇన్కమ్ అనేది ఒక లైఫ్ కి ఒక సెక్యూరిటీ వస్తుంది, ఆర్థిక భద్రత లాగా ఒక రాయల్టీ ఇన్కమ్. మనకే కాదు రేపు వచ్చిన తరతరాలకి ఎప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్ ఎనీ జనరేషన్ వారికి ఆ రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా గ్రేట్ సెక్యూరిటీ రాసుకుని ప్రొవైడ్ చేసేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఒక నెట్వర్క్ ఇండస్ట్రీలోనే కలదు. సో అందువల్ల ఏంటంటే ఆ ఇండస్ట్రీలో మనం జర్నీ చేస్తున్నాం, బయట అయితే చూస్తున్నాం కదా బయట ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు అయిపోతుంది ఎస్పెషల్లీ ప్రైవేట్ ఎంప్లాయీస్, ఓకే జాబ్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ అగైన్ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఇంకో జాబ్. సో ఇప్పుడు చూస్తున్నాం మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా పెన్షన్ తీసేశారు. సో ఆటోమేటిక్గా అంతకుముందు ఏం చేశారు వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు జాబ్స్ అనేది, ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అంటే బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో సెకండ్ ఇన్కమ్ మళ్ళీ ఇన్కమ్ కోసం మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే 60 సంవత్సరాలు అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు ఎత్తుకొని మళ్ళీ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనకి ఒక రాయల్టీ ఇన్కమ్, మీరు గట్టిగా కష్టపడి ఒక స్థాయికి వెళ్ళగలిగితే ఒక రాయల్టీ పొజిషన్కి వెళ్ళగలిగితే ఇంకా మనం కాకుండా మన తరాలు కూడా ఎన్నికలు తిరిగించాల్సిన అవసరం లేకుండానే కుటుంబానికి ఒక సెక్యూర్డ్ జోన్లోకి తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ రాయల్టీ ఇన్కమ్. అది ఏంటంటే కొంతమందికి మాత్రం అవకాశం ఉంటుంది, ఎవరికి సైంటిస్ట్కి కానీ లేదంటే మనకి ఎవరికైతే నిశ్చితంగా బాగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ జస్ట్ ఒక ఓన్ ల్యాండ్స్ పర్చేజ్ చేస్తారు దాని నుంచి ఇన్కమ్ అనేది వస్తుంటుంది, నెక్స్ట్ రైటర్స్కి ఇలాంటి వాళ్ళకి మాత్రమే అలాంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మన బిజినెస్ లో ఇక్కడ దానికోసం మీ పెద్ద పెద్ద టాలెంట్స్ మీకు అక్కర్లేదు, మీ వర్క్ దానికి ఎలిజిబుల్ అవుతూ దానికోసం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఆటోమేటిక్ గా అక్కడ రాయల్టీ ఇన్కమ్ అనే దానికి 100% అక్కడ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. దెన్ అక్కడ నుంచి లైఫ్ ఒక సెక్యూర్ జోన్ లో ఉంటుంది, అంటే ఒక ఫైనాన్షియల్ గా ఆర్థిక భద్రంగా అనేది కల్పించడం ఒక చిన్న విషయం కాదు. దెన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఇక్కడ గొప్పతనం ఏంటంటే మన బిజినెస్ లో ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన బిజినెస్ లోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో అక్కడ డే వన్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం అదే. ఇక్కడ ఏంటంటే విన్ విన్ పాలసీ, ఇక్కడ ఫస్ట్ మీరు ఒక యాజ్ ఏ ఫస్ట్ మన బిజినెస్ పరిగణిస్తుంటే మన ప్రిఫర్డ్ కస్టమర్ గా మీరు ఎంటర్ అవుతున్నారు. సో ప్రిఫర్డ్ కస్టమర్ గా ఎంటర్ అయినప్పుడు మీకు అక్కడ ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా చెప్పాలి, ఏ టు జెడ్ అక్కడ మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ అనేది అక్కడ తీసుకెళ్తూ ఉంటుంటారు. సో ఆ విధంగా తీసుకెళ్లి ఒక్కొక్క స్టెప్ నుంచి ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని సక్సెస్ చేయడం అనేది. సో అక్కడ ఒక మెంబర్షిప్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక కస్టమర్ గా అంటే మీరు ప్రొడక్ట్స్ ఎలా వాడాలి మోస్ట్ ఫస్ట్ స్టెప్ ఎవరైనా సరే ఇక్కడ నేర్పించేది మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఏంటి, ఫస్ట్ థింగ్ మీరు ప్రొడక్ట్స్ ని కన్జ్యూమ్ ఎలా చేయాలి, సో ఎందుకు కన్జ్యూమ్ చేయాలి, ఎలా సో ఆ కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది ఫస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ గా మీకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ప్రొడక్ట్స్ అనేది ఒక క్లారిటీ వచ్చిందో దెన్ అక్కడ నుంచి కన్జ్యూమర్ దగ్గర నుంచి నెక్స్ట్ పొజిషన్ లోకి వెళ్తారు. ఏంటి ఆ పొజిషన్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిటైలింగ్ ఆర్ రికమెండింగ్, అంటే ఒక రికమెండింగ్ ఎలా చేయాలి, సో ఆ ప్రొడక్ట్స్ ఎలా రికమెండ్ చేయాలి, మీరు ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకోవాలి, ఇవన్నీ ఏం చేస్తున్నారు మీకు దగ్గరుండి మీ యొక్క సీనియర్స్ లేదంటే మీ యొక్క టీమ్ లీడర్స్ మీకు దగ్గరుండి వాళ్ళు ప్రతి ఒక్క అనుక్షణం మీకు దాన్ని గైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కన్జ్యూమింగ్ ఎలా చేయాలి, ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఏంటి మీకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, సో ప్రొడక్ట్స్ వాడుకొని దాన్ని రికమెండ్ చేయడం అనేది ఎలా చేయాలి, ఆ రికమెండ్ చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది. సో అలా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఆ రిటైలింగ్ ఎలా చేయాలో అది కూడా మీకు ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ స్పాన్సరింగ్, అంటే మీ టైంని ఎలా లివరేజ్ చేసుకోవాలి, అంటే మీ టైంని ఎలా లివరేజ్ చేసుకోవాలి, మీ బిజినెస్ యొక్కని మీ బిజినెస్ ఎలా పెంచుకోవాలి. మీరు ఏం చేస్తారు బయట వ్యాపారాల్లో మనల్ని ఇలా ఎవరు కూడా దగ్గర నుండి గైడ్ చేయరు, బయట వ్యాపారాల్లో బయట ఎంత త్వరగా ఓడిపోతారనే ఎదురు చూస్తుంటారు. కానీ ఇక్కడ మన బిజినెస్ లో మీ సీనియర్ సాధ్యమైనంత వరకు మిమ్మల్ని దగ్గర నుండి ఒక్కొక్క స్టెప్ నుంచి ఓకే రైట్ మీరు ప్రొడక్ట్స్ ఎలా వాడాలో నేర్పించారు, తర్వాత దాన్ని ప్రొడక్ట్స్ ఎలా రికమెండ్ చేయాలో చెప్తున్నారు,
తర్వాత అదే విధంగా స్పాన్సర్ మీ యొక్క బిజినెస్ టర్నోవర్ పెంచుకోవాలంటే నెక్స్ట్ మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎలా ప్రొవైడ్ ఎలా స్పాన్సర్ చేయాలి సో వాళ్ళు ఎలా స్పాన్సర్ చేసి వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు నేర్చుకోవడమే కాదు నేర్పించడం కూడా అక్కడ ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ని మీకు అంటే ఏంటంటే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మనం తెలియకుండా ఇవన్నీ కూడా స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి అంటే మనకి తెలియదు మనకి ఈ స్కిల్స్ అన్ని ఎలా డెవలప్ అవుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక వెహికల్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు టూ వీలర్ అనేది సైకిల్ తొక్కుతున్నాం సైకిల్ మొదలు పెట్టిన దగ్గర చిన్నసార్లు పడతా ఉంటాం పడుతుంటాం లెగుస్తుంటాం అలా తొక్కుకుంటూ తొక్కుంటూ ఒక పది పదిహేను రోజుల్లో సైకిల్ మీద మీకు ఒక గ్రిప్ వచ్చేస్తుంది అంటే ఎప్పుడు వచ్చింది అంటే అది మన పర్టికులర్ గా ఈ రోజు వచ్చింది ఈ టైం వచ్చింది అనేది మనం చెప్పలేము కానీ అక్కడ ఆ స్కిల్ ఆ ట్రైనింగ్ పీరియడ్ జోన్ లో మీకు తెలియకుండా ఒకే రైట్ కింద పడినప్పుడు ఎందుకు పడ ఎలా పడుతున్నారు నెక్స్ట్ ఎలా లెగవాలి ఇవన్నీ కూడా తెలియకుండానే మీకు ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో అక్కడ ట్రైన్ అయిపోతాం అంటుంటారు సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ లో ఇన్ని రకాల విషయాలు మనం నేర్చుకోవడం అంటే చిన్న విషయం కాదు నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే ఇలాంటి యొక్క గొప్ప గొప్ప అవకాశాలు మనకి పాసిబిలిటీ అవుతుంది బయట ఏ ఇండస్ట్రీలో అయినా సరే మీరు ఖచ్చితంగా బయట ఏ వ్యాపారం అయినా గమనించండి ఆ వ్యాపారంలో ఏతు వ్యక్తి మనల్ని గెలిపిస్తాడా ఓడిస్తాడా అంటే 100కి 100% అతను ఓడించడానికే ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏతు వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడానికే అక్కడ ప్రయత్నిస్తాడు అందువల్ల వరల్డ్ వైడ్ గా ఇన్ని కోట్ల మంది ఎందుకు నెట్వర్క్ ఇండస్ట్రీ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు ఎవరైతే ఇక్కడ ఈ రోజు మనం ఫాలో చూస్తున్నారో ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఒక ట్రైనర్ గా మీరు మారి మీ టీమ్ కి ఎలా గైడ్ చేయాలి అనే విషయం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అది నేర్చుకోకుండా ఇక్కడ బిజినెస్ లో నెట్వర్క్ ఇండస్ట్రీలో ముందుకు అడుగులు అనేది మీ ప్రతి అడుగు కూడా తప్పడాడు అంటే అడుగులు తరబడతానే ఉంటాయి కానీ ఆ అడుగులు స్ట్రాంగ్ గా నిలబడదు సో ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా అంటే మీరు ఖచ్చితంగా ఒక చిన్న వ్యక్తిని ఎలా ఒక చిన్న పిల్లవాడిని ఎలా తీసుకెళ్తామో ఇక్కడ కూడా మీకు స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రిఫర్డ్ కస్టమర్ వస్తున్నాడు రైట్ అతని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి నెక్స్ట్ పొజిషన్కి ఎలా తీసుకెళ్ళాలి ఆ పొజిషన్ నుంచి ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా అడుగు అడుగున మీరు నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సో అట్లా స్పాన్సరింగ్ ఎలా చేయాలి అనేది నేర్పించాము సో స్పాన్సర్ చేస్తాము స్పాన్సర్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి అగైన్ ప్రమోటింగ్ అంటే ఏంటంటే ఓకే రైట్ ఇప్పుడు మీ డిస్ట్రిబ్యూటర్స్ మీరు స్పాన్సర్ చేశారు వాళ్ళని అగైన్ మీ పొజిషన్ కి ఎలా తీసుకురావాలి ఇప్పుడు మీరు సపోజ్ అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి మీరు సూపర్వైజర్ కి అయ్యారు మీరేం చేయాలి నెక్స్ట్ మీకు ఉన్నటువంటి ప్రిఫర్డ్ కస్టమర్స్ ని అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్ కి తీసుకురావాలి సో అదే విధంగా మీరు సూపర్వైజర్ అసిస్టెంట్ మేనేజర్కి వెళ్ళారు సో ఇక్కడ మీరు యొక్క అసిస్టెంట్ సూపర్వైజర్స్ ని సూపర్వైజర్ పొజిషన్ కి తీసుకురావాలి ఇలా ప్రతి అడుగు అడుగులో వాళ్ళకి ఆ ట్రైనింగ్ అనేది బ్రిడ్జ్ లాంటిది ఆ ట్రైనింగ్ అనేది మీకు సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఏంటంటే ఆ ట్రైనింగే ఎవరైతే ట్రైనింగ్స్ అనేది దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోబోతారో ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉండదో అక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఎవరైతే వీక్ గా ఉంటారో ఎవరైతే దానికి కావాల్సిన ట్రైన్ కారో ఆటోమేటిక్ గా అక్కడ నాకు తెలిసినంత వరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అందువల్ల మెంటర్షిప్ అంటే ఒక లైక్ ఇంజిన్ లాంటి వ్యక్తి మీరు మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీ యొక్క టీమ్ ని అంత సక్సెస్ఫుల్ గా మీరు తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మీకు ఉంటుంది అందువల్ల ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఇవన్నీ ప్రతి ఒక్క కీ పాయింట్ అంటే మీకు తెలియకుండానే ఇవన్నీ సున్నితంగా ఉంటుంది ఈ స్కిల్స్ అనేది అవన్నీ కూడా మనం గమనించుకుంటూ ప్రతి అడుగున వాళ్ళకి ఏం కావాలి ఎలా చెప్పాలి ఎలా చెప్తే అర్థం అవుతుంది సో మనం చెప్తున్నా చూడండి సామధాన భేద దండోపాయాలని అంటే ఏంటంటే దట్ ఇస్ అ ట్రైనింగ్ లో పార్ట్ సో ఆటోమేటిక్ ఇక్కడ కన్జ్యూమింగ్ అనేది ఎలా చేసాము నెక్స్ట్ రిటైలింగ్ ఎలా చేయాలి అదేవిధంగా స్పాన్సరింగ్ ఎలా చేయాలి ప్రమోటింగ్ ఎలా చేయాలి సో ఆటోమేటిక్ ఏంటంటే మన జర్నీ అనేది చాలా పీస్ఫుల్ గా చాలా కూల్ గా వెళ్ళిపోతుంటుంది అంటే ఇక్కడ ఏంటి మనకి డూప్లికేట్ చేస్తుంటారు అంటే మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు డూప్లికేషన్ మీరు ఏం చేశారో ఆ వర్క్ ని మీరు నేర్పిస్తున్నారు ఆ వర్క్ నేర్పించకపోతే ఆటోమేటిక్ గా అక్కడ నెక్స్ట్ మీ దారిలోకి వాళ్ళు రాలేకపోతారు ఖచ్చితంగా అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఇక్కడ మీ స్టెప్స్ ఏదైతే ఉందో కన్జ్యూమింగ్ ఫస్ట్ మీరు రాగానే ఏం చేశారు మీ సీనియర్ ఏం నిర్మించాడు ప్రొడక్ట్స్ వాడుకోండి అని చెప్పారు సో ఆ ప్రొడక్ట్స్ వాడుకోవాలి తర్వాత ఏం చేస్తున్నారు నెక్స్ట్ వన్ కన్జ్యూమ్ తర్వాత రిటైలింగ్ నెక్స్ట్ మీరు వాడిన ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేస్తున్నారు ఆ రికమెండ్ చేసేటప్పుడు నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీని మనం చెప్పగలగాలి ఎందుకు చెప్పగలగాలి అంటే ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ వాడాం కనుక ఆ రిజల్ట్స్ మనం షేర్ చేసుకుంటున్నాం సో ఇట్లా ఏంటంటే మన ప్రొడక్ట్స్ వాడుకొని మనం చెప్తున్నాము అంటే ఏంటంటే ఇవన్నీ ఎలా జరుగుతుంది అదంతా ఆ ట్రైనింగ్ లో మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే ప్రతి అడుగు అడుగు నా మిమ్మల్ని సక్సెస్ చేస్తూ కన్జ్యూమింగ్ రిటైలింగ్ స్పాన్సరింగ్ ప్రమోటింగ్
అనేటువంటి నాలుగు పిల్లర్స్ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఒక నాలుగు పిల్లర్స్. ఈ నాలుగు పిల్లర్స్ ని ఖచ్చితంగా ప్రతి పిల్లర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కన్జ్యూమర్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరగాల్సిన వర్క్. సో ఇవన్నీ ఏంటంటే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు అట్లా ఎప్పుడైతే ఆ బాధ్యత తీసుకొని అలాంటి బాధ్యత తీసుకున్న వ్యక్తులు ఉన్నటువంటి టీమ్స్ ఏదైతే ఉందో ఆ టీమ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా జర్నీ జరుగుతుంది. సో అందువల్ల ఆ జర్నీ జరగాలి సక్సెస్ఫుల్ గా అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మాత్రం మీరు ఖచ్చితంగా ఇవన్నీ నేర్పించాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా 100% నేర్పించాల్సిన బాధ్యత ఉంటుంది. సారీ, అదే విధంగా మనకి లీడర్షిప్ అంటే టీమ్ ని తీసుకోవాల్సిన టీమ్ కి కావాల్సినటువంటి బాధ్యత. అంటే ఒక టీమ్ ని మనం ఫామ్ చేస్తున్నాము అంటే టీమ్ వర్క్ అంటే ఏంటి, టీమ్ బిల్డింగ్ అంటే ఏంటి, టీమ్ వర్క్ అంటే మనం డిస్ట్రిబ్యూటర్స్ స్పాన్సర్ చేస్తున్నాము, వాళ్ళ చేత టీమ్ ఎలా బిల్డ్ చేయించాలి. సో టీమ్ బిల్డింగ్ అనేది అది ఒక డిఫరెంట్ వర్క్. సో టీమ్ వర్క్ ఏంటి, టీమ్ బిల్డింగ్ ఏంటి అనే ఇలాంటి కీ పాయింట్స్ కూడా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లోనే మనం నేర్పించగలుగుతాము. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మనకి మెంటర్షిప్ అనేది కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో కీ రోల్ అంటే ఒక సెంటర్ పాయింట్. ఎప్పుడైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ వీక్ గా ఉంది అంటే మాత్రం ఆ టీమ్ అనేది ముందుకు అనేది వెళ్ళటం చాలా క్లిష్టంగా మారుతుంది. సో అందువల్ల ఏంటంటే అక్కడ వేసేటువంటి ప్రతి అడుగులు మనం సక్సెస్ గా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అక్కడ మీరు ఖచ్చితంగా లెర్న్ లైక్ ఎ టీచర్ నాట్ లైక్ ఎ స్టూడెంట్. ఒక స్టూడెంట్ గా ఉండద్దు, ఒక టీచర్ గా మారండి అంటే ఒక ట్రైనర్ గా మారండి. ట్రైనర్ గా మారితేనే ఇక్కడ సక్సెస్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. సో సక్సెస్ కావాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. అదే విధంగా నో టెరిటరీ బిజినెస్, ఇక్కడ ఫెడరల్ బిజినెస్ లో నెక్స్ట్ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఒక ఏ టెరిటరీ అంటే బయట మనం చూస్తున్నాము ఒక కంపెనీ యొక్క ఫ్రాంచైజింగ్ తీసుకున్నాము లేదా ఒక కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము ఎలా ఉంటుంది, ఒక ఏరియాకి ఇస్తున్నారు సో ఈ ఏరియాకి మాత్రమే మీరు బిజినెస్ చేయాలి అని చెప్పి. కానీ ఇక్కడ మనకి ఎక్కడ కూడా టెరిటరీ అటువంటి లిమిట్స్ అనేది ఉండదు. ఇక్కడ మన మీ ఓపిక స్కై ఇస్ యువర్ లిమిట్ అంటే మనకి ఆకాశమే మీ హద్దు. ఇంకా మీ ఎంత బిజినెస్ చేసుకోగలుగుతారు, ఎన్ని దేశాల్లో బిజినెస్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మన కంపెనీ పరంగా చూసుకుంటే మనకి 170 దేశాల్లో బిజినెస్ అనేది విస్తరించింది. 170 దేశాల్లో బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ బయట ఏ బిజినెస్ వల్ల అవుతుంది. ఒక మీరు ఒక వ్యాపారం ఉండే ఒక హోటల్ పెట్టారు, మీ హోటల్లో అసలు పక్క వీధి పక్క వేరే అంటే ఉంటారు వేరే చిన్న ఊర్లో పెట్టాలన్నా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం. అలాంటిది ఇక్కడ ఇండస్ట్రీలో నెట్వర్క్ ఇండస్ట్రీ పవర్ ఏంటనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది రేపు ఫ్యూచర్ లో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసేటువంటి ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీని మనం జాగ్రత్తగా గమనించాలి, అవి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, దాని యొక్క బేసిక్స్ ఏంటి. సో అందువల్ల ఏంటంటే నో టెరిటరీ బోనస్ బిజినెస్, ఎక్కడ కూడా టెరిటరీ బౌండరీస్ అనేది ఉండదు మనకి. ఆ బౌండరీస్ లేకుండా మనం ఇంకా అంటే ఎక్కడ కూడా మనకి అడ్డుగోడలు అనేది ఉండదు. మన బిజినెస్ ఎంత ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేది చాయిస్ ఇస్ యువర్స్. మీరు బౌండరీస్ నిర్ణయించుకున్నారంటే అది మీ చాయిసే, కానీ అక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాయిస్ కాదు. అక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో మీ బౌండరీస్ అనేది ఏం లేదు. కానీ బయట వ్యాపారాల్లో ప్రతి అడుగడుగునా బౌండరీస్ ఉంటుంది. జాబ్స్ లో చూసుకున్నాం, జాబ్స్ లో కూడా అక్కడ ఆపర్చునిటీ ఉండదు. కానీ ఇక్కడ అలా కాకుండా ఏంటంటే మన బిజినెస్ ఎంత ఎస్టాబ్లిష్ చేయాలనేది ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి ఆపర్చునిటీ. సో అందువల్ల ఏంటంటే మన బిజినెస్ లో మేజర్ గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే నెవర్ ఎవర్ గివ్ అప్. ఇక్కడ చూసుకుంటే మన బిజినెస్ లో మేజర్ గా గమనించాల్సిన పాయింట్ ఇది. సో చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీకి వస్తారు, నెట్వర్క్ ఇండస్ట్రీలో మేము గమనిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నా జర్నీ 15 ఇయర్స్, ఈ 15 సంవత్సరాల్లో అంటే బిజినెస్ ని వస్తున్నారు తర్వాత వెళ్తారు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు వచ్చారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. బిజినెస్ ని అప్లికేషన్ సైన్ అప్ చేసేటప్పుడు ఇవన్నీ గమనించరా. సో బిజినెస్ కి రావటం కాదు, నిలబడాలి. నిలబడి అక్కడ సక్సెస్ ఓకే వస్తుంది. ఇక్కడ బిజినెస్ అనేది ఒక భవంతి కట్టాలంటే ఒక రోజుతో జరిగే పని కాదు కదా. సో ఒక భవంతిని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా దానికోసం మనం వెయిట్ చేయాలి. మనం పెడుతుంది ఏదో చిన్న పూరి విడిసి కాదు. నెట్వర్క్ ఇండస్ట్రీలో కూడా మెయిన్ కావాల్సింది ఒక పేషెన్సీ. ఆ పేషెన్స్ అనేది ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత సక్సెస్ వస్తుంది. దాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అంతే అక్కడ బీ కన్సిస్టెన్సీ, బీ ఫోకస్డ్, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి, బీ ఫోకస్డ్ ఉండాలి, బీ కాన్ఫిడెంట్ గా ఉండాలి, అంతే. ఎక్కడ కూడా ఈ మూడింటిని మిస్ చేసుకోకుండా మీరు జర్నీ కానీ చేస్తుంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఆడతా పాడతా వస్తుంది. దానికి కావాల్సిందల్లా మనం జర్నీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి వెదురు మొక్క గురించి వినే ఉంటారు. ఇప్పుడు బాంబు ట్రీ మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే మనం భూమిలో పాతి పెడతామో, భూమిలో పెట్టిన తర్వాత అది మొక్కగా బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మినిమం ఒక 4 to 5 ఇయర్స్ పడుతుంది. బట్ ఈ 4 సంవత్సరాలు మనం ఏం చేస్తుంటాం, నీళ్లు పోస్తుంటాం దానికి రోజు. కానీ చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మొక్క అక్కడ ఏం లేదు, ఈయన పోస్తున్న నీళ్ళు ఏమవుతున్నాయి అంటే వాళ్ళకి అర్థం కాక దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ ఇక్కడ మీకు తెలుసు కదా మీరు పెట్టింది బాంబు ట్రీ అనేది మీరు పెట్టింది ఏదో కొత్తిమీర మొక్క కాదు జస్ట్ ఈరోజు వచ్చి రేపు పొద్దున పీకేయడానికి సో ఒక బాంబు ట్రీని మీరు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా అది పెరగటానికి కొంత టైం పడుతుంది కానీ ఆ టైం పెరగటానికి ఎంత టైం పడుతుంది సుమారుగా 4 to 5 years ఎప్పుడైతే మీరు నీళ్ళు అలా పోస్తూ పోస్తూ పోస్తుంటారు ఫస్ట్ ఇయర్ కనబడదు సెకండ్ ఇయర్ కనబడదు థర్డ్ ఇయర్ కనబడదు ఫోర్త్ ఇయర్ లో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం కళ్ళెదురుగా చూస్తుంటే ఆటోమేటిక్ గా మన కళ్ళెదురుగా పెరిగి పెరిగి జాన చెప్పుడు పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అలా పెరిగి పెరిగి ఎంత ఎంత పెద్ద అవుతుంటే అడవిలో ఉన్న చెట్ల కన్నా చాలా పెద్ద చెట్టుగా మారుతుంది అంటే అంత పెద్ద చెట్టు అవడానికి అది ఆటోమేటిక్ ఈ 4 years జరిగిన వర్క్ ఏంటి అక్కడ అంత పెద్ద చెట్టు నిలబడాలి అంటే దానికి అంత రూట్ అంటే కింద బేస్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండాలి కదా పెద్ద బిల్డింగ్ కట్టాలంటే బేస్ స్ట్రాంగ్ గా ఉంటుంది అక్కడ అంతేగాని ఒక చిన్న పూర్వీకుడు కట్టినంత ఈజీ కాదు కదా ఇక్కడ కూడా మీ యొక్క లైఫ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు లైఫ్ బిల్డింగ్ ఇది సో మీ లైఫ్ ని బిల్డ్ చేసుకునే ప్రక్రియలో మీరు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క సీడ్ ఏదైతే ఉందో అది బాగా రూట్ లెవెల్కి వెళ్ళిపోతుంది చాలా రూట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ రూట్ లెవెల్కి వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి వెళ్తే వెళ్ళే కొద్ది ఆటోమేటిక్ గా అక్కడ స్ట్రాంగ్ అయిపోతుంది సో ఆటోమేటిక్ గా బాంబు ట్రీ కూడా ఒక 4-5 years తర్వాత ఒక మొక్క బయటకు వచ్చి అడవిలో ఉన్న చెట్లు కన్నా చాలా పెద్ద మొక్కగా పెద్ద చెట్టుగా మారుతుంది అది ఈవెన్ సునామీ వచ్చినా కూడా సునామీ కూడా దాన్ని పెకిలించుకొని కూలిపోతే చెట్లు అనేది కానీ వెదురు మొక్క అనేది మీరు ఎక్కడైనా గమనించండి ఎంత పెద్ద సునామీకైనా వెదురు మొక్కలు పడిపోవు కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో దాని రూట్స్ అనేది బేస్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది సో అందువల్ల ఏంటంటే మన యొక్క ఇండస్ట్రీని మనం ఇవన్నీ గమనించగలం మనం ఎలాంటి ఇండస్ట్రీ ఉన్నాం బయట బిజినెస్ చేస్తున్నారు బయట బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ లో మనం ఏం చేస్తాం ఈ రోజు పెట్టేసి రేపు పొద్దున వల్ల మానేస్తామా సో మేము వెయిట్ చేస్తాం కదా ఇప్పుడు మీరు 1 lakh rupees పెట్టుబడి పెట్టి అక్కడ ఆ బిజినెస్ ఏం చేస్తారు రోజు వెళ్తారు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తారు కూర్చుంటారు సాయంత్రం దాకా కూర్చుంటారు ఒక ఉద్యోగం జాయిన్ అవుతారు ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా వెళ్తారు మార్నింగ్ 10 వెళ్తారు సాయంత్రం 7 ఉంటారు అక్కడ కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో అక్కడ ఎందుకు అంత హడావిడి ఏముంటుంది సో బీ పేషెన్స్ అక్కడ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా జర్నీ చేస్తా ఉండండి అది పార్ట్ టైమా ఫుల్ టైమా వాట్ ఎవర్ ఏదో ఒక టైం చేయండి అలా చేస్తుండగా ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా మీ వ్యాపారం అనేది విస్తృతంగా మారుతుంది టైం లేవరేజ్ అవుతుంది అప్పుడు దాకా ఓపిక పట్టండి ఆ మొక్క రావడానికి నేను 4 to 5 సంవత్సరాలు అక్కడ ఓపిక పట్టారు ఆ ఓపిక పట్టడం వల్ల అంత పెద్ద మొక్క వచ్చింది అడవిలో ఉన్న చెట్లు కన్నా చాలా పెద్ద చెట్టు అయింది అది ఎలాంటి సునామీ కూడా వంగట్లేదు అదే విధంగా మీ వ్యాపారం కూడా ఆటోమేటిక్ గా మెల్లిమెల్లిగా మీ యొక్క ఫస్ట్ మీ యొక్క ఏదైతే ఏరియా ఉందో ఏరియాలో స్టార్ట్ అవుతుంది ఆ ఏరియా నుంచి కొంచెం చిన్న పక్కన చిన్న చిన్న ఊళ్ళకి మొదలవుతుంది అక్కడి నుంచి ఆ టౌన్ ఎక్స్పాండ్ అవుతుంది ఆ టౌన్ నుంచి ఇంకో టౌన్ కి ఇంకో టౌన్ నుంచి ఇంకో టౌన్ కి సో మన ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మన రెక్స్ గారు 1978 లో మన బిజినెస్ స్టార్ట్ చేశారు నెట్వర్క్ ఇండస్ట్రీలో బేస్ తోనే సో స్టార్ట్ చేసినప్పుడు రెక్స్ గారు ఎంతమంది స్టార్ట్ చేశారు 43 మందితో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ 43 మందిలో ఎంతమంది అటెండ్ అయ్యారు బిజినెస్ యాక్టివ్ గా తీసుకుంది 41 మంది బ్యాక్ వెళ్ళిపోయారు సో రెక్స్ గారు ఆ రోజు ఏమాత్రం అంటే గివప్ ఇచ్చినట్టయితే ఈరోజు మనందరం ఎక్కడ ఉండేవాళ్ళం సో ఇండస్ట్రీకి ఒక నెట్వర్క్ ఇండస్ట్రీకి ఒక బేస్ లాగా నిలబడిపోయి ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ ఈ రోజున 8 దేశాలకి ఎక్స్పాండ్ అయింది 175 దేశాలకి బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి మోర్ దెన్ చూసుకుంటే 10 million అంటే 1 crore ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ గా ఫరెవర్ లివింగ్ ద్వారా ఒక గొప్ప లైఫ్ ని లైఫ్ లీడ్ చేస్తున్నారు అదేవిధంగా ఎంతో మంది కస్టమర్స్ కి మంచి హెల్త్ ని ప్రొవైడ్ చేసే ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనందరికి అవైలబుల్ అయింది సో ఈ రోజు ఇవన్నిటికీ కారణం ఏంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం అనేది సో ఓపిక పట్టారు ఫస్ట్ రాగాలే బిజినెస్ ఒక్కసారిగా మిరాకిల్స్ జరగదు ఎక్కడైనా సరే అలా జరిగిందంటే అదేదో లాటరీ టికెట్ లేదా ఇంకో XYZ అయి ఉండాలి సో అలా కాకుండా నెట్వర్క్ ఇండస్ట్రీలో కావాల్సింది బీ పేషెన్సీ ఆ పేషెన్సీ అనేది ఎంత ఉండాలంటే ఒక సముద్రం అంత ఉండాలి పేషెన్సీ బట్ ఖచ్చితంగా మీ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుంది ఆ వచ్చిన రోజున మనం దాన్ని నిలబెట్టుకునే శక్తి మనకు ఉంటే చాలు సో అందువల్ల ఏంటంటే నెట్వర్క్ రోల్ మోడల్ గా బ్యాటరీ ఆ హడ్డీలు ఉంటుంది ఆ హడ్డీలు ఏదైతే ఉందో ఆ హడ్డీల్ని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది ఒక పేషెన్సీ మాత్రమే వస్తే ఖచ్చితంగా మనకు వచ్చేటువంటి మాక్సిమం ఛాలెంజెస్ ఏంటి నో అంటారు నో అంటే వాట్ ఈస్ దట్ మీన్ నాట్ నౌ అంతే
సో ఆయన ఎవరో ఎక్స్ అనే వ్యక్తి నో అంటే మనం బిజినెస్ మానేటివ్ ఏంటి అంటే మీరు ఎందుకు వచ్చారో మీకు అవగాహన లేకపోవడం మీ డ్రీమ్స్ ఏంటో మీ యొక్క ప్రైమరీ మోటివేటింగ్ ఏంటో మీ యొక్క మీ కళలు ఏంటో మీకు తెలియదు మీ గోల్స్ ఏంటో మీకు తెలియపడటం వల్ల వాళ్ళు నో అన్నారు వాళ్ళు నో అంది ఓకే రైట్ ఇప్పుడు వద్దు అంటున్నారు అంతేగాని ఒక లైఫ్ లాంగ్ కాదు కదా లైఫ్ లాంగ్ ఇప్పుడు హెల్త్ వెల్త్ కావాల్సిన అవకాశం ఎవరు వద్దంటారు సో ఖచ్చితంగా అందరికీ కావాలి హెల్త్ వెల్త్ అనేది కానీ ఆ హెల్త్ వెల్త్ ఇక్కడ ఉంటుంది అనేది వాళ్ళకి నమ్మకం రావడానికి ఇట్ టేక్స్ టైం అది కొంత టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకునేదాకా మనం ఓపికగా ఉండాలి మనం ఆ మాత్రం ఓపికగానే ఆటోమేటిక్ అక్కడ లేకపోతే ఆటోమేటిక్ గా ఆ పెనాల్టీ జీవితంలో ఒక గొప్ప ఆపర్చునిటీ గొప్ప మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో మనం ఖచ్చితంగా మనం చేసిన ఆ పేషెన్స్ మాత్రం 100% మనం గట్టిగా ఉండాల్సిన అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే పేషెన్సీని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కానివద్దు ఇక్కడ ఎందుకంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో కామన్ అది ఎవరికైనా మీకే కాదు యువర్ ప్రజెంట్ ఈస్ మై పాస్ట్ మై ప్రజెంట్ ఈస్ యువర్ ఫ్యూచర్ సో అందువల్ల ఏంటంటే మనం అది గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రిక్స్ గారు ఎలా కష్టపడి ఈ రోజు ఇన్ని దేశాలకు ఎక్స్పాండ్ చేసి ఎన్నో కోట్ల మందికి ఎన్నో వేల లక్షల మందికి ఇక్కడ ఆపర్చునిటీని ఇక్కడ ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము సో మనం కూడా ఇక్కడ స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు ముందుకెళ్తూ వస్తే ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎల్లై చేయండి సో ఆ ఛాలెంజెస్ ఏంటి ఎలాంటి ఛాలెంజెస్ ఒక ఛాలెంజ్ వచ్చిందంటే దాని యొక్క అర్థం ఏంటి దాని మీద మనకి నాలెడ్జ్ లేదని అంటే ఒక ప్రొడక్ట్ చెప్పినప్పుడు మనం ఒక కస్టమర్ మనల్ని నో అంటాడు నో అన్నాడు అంటే అర్థం ఏంటి అక్కడ అంటే మనం ప్రొడక్ట్ ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయం మనకి రాలేదు అది నేర్చుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తామంటే బిజినెస్ పరంగా మనం ఎవరు చాలా మంది ఎక్కడికి చేసేటువంటి చిన్న బ్లండర్ మిస్టేక్స్ ఆటోమేటిక్ గా అతను బిజినెస్ నేను చేయలేనేమో అని ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతాడు ఒక నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోతుంటాడు ఓకే రైట్ అది కామన్ అంటే అక్కడ నాలెడ్జ్ నేర్చుకుంటే అయిపోయింది కదా ఒక వ్యక్తి ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నాడో అర్థం ఏంటంటే దాంట్లో అతనికి నాలెడ్జ్ లేదు అని ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ ఉందో ఆటోమేటిక్ అక్కడ సక్సెస్ వస్తుంది అంతేకాని అక్కడ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఏంటి తేడంటే నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము ఇవి మనం గమనించకుండా సాధ్యంతవరకు ఏం చేస్తారంటే ఇంకా ఇది మన వల్ల కాదేమో అనుకుంటే ఎంతో మంది ఎన్నో లక్ష మంచి ఆపర్చునిటీస్ ఈ రోజు మనం చూసి ఉండలేము ఇప్పుడు మన కళ్ళెదురు చూస్తున్నాం మనకి బల్బు కనిపెట్టిన చూసుకుంటే సో ఆ బల్బు కనిపెట్టిన వ్యక్తి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడంట 1000 సార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా అగైన్ ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఆ విలేకరులు వచ్చి అడిగారు సార్ 1000 సార్లు ఫెయిల్ అయ్యారు కదంటే 1000 సార్లు నేను ఫెయిల్ కాలేదు అంటే ఎలా చేయకూడదు అది నేర్చుకున్నానే కానీ అది నేను ఫెయిల్ అనేది అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ అతను ప్రయత్నం చేయడం వల్ల ఈ రోజు మనం ఒక లైట్ అనేది మనం చూడగలుగుతున్నాం ఆ లైట్ లేకపోతే ఇప్పటికీ మనం దీపాలు పెట్టుకుని తిరగాల్సింది సో అందువల్ల పేషెన్సీ అనేది అది చాలా చాలా నెట్వర్క్ ఇండస్ట్రీకి ఒక అద్భుత అది కానీ మీకు ఉంటే అది ఒక గిఫ్ట్ మాత్రమే సో అందువల్ల ఆ గిఫ్ట్ ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇక్కడ ఇండస్ట్రీలో నేర్చుకుంటారు ఓకే లైట్ టైం పడుతుంది నో ప్రాబ్లం మీకు నెగిటివ్స్ వస్తాయి నో అంటాడు అంతే కదా కస్టమర్ పరంగా నో లేదా బిజినెస్ ఆపర్చునిటీ చెప్పినప్పుడు నో ఎవరైనా సరే ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నో అన్నాడు అంటే అర్థం ఏంటి అక్కడ దాని పరంగా అతనికి నాలెడ్జ్ లేదు ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు వస్తాడు నెక్స్ట్ ప్రొడక్ట్స్ అవసరమైనప్పుడు వస్తాడు ఖచ్చితంగా మన దగ్గరికి ఎందుకంటే ఇండస్ట్రీలోనే వరల్డ్ వెల్నెస్ ఇండస్ట్రీలోనే మనకి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండే ఈ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉండే ఒక గ్రేట్ ఆపర్చునిటీ అంటే 70% ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీ మన దగ్గర ఉన్నప్పుడు సో ఇవన్నీ కూడా ఎంత పెద్ద ప్లస్ పాయింట్స్ సో ఇవన్నీ అంటే కూడా మనం ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక వర్క్ చేసినప్పుడు ఇవన్నీ స్టడీ చేసి ఎవరైతే వెనక్కి వెళ్ళారో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ స్టడీ చేయకుండా ఎవరో జస్ట్ చెప్పారు వచ్చారు వెళ్ళారు అంతే అంటే ఎందుకు ట్రైన్ ఎక్కాడు ఎందుకు ట్రైన్ దిగాడు అతనికి తెలియదు జర్నీ సో అందువల్ల మనం ఏంటంటే అవగాహన కల్పించాల్సిన బాధ్యత అది మన మీదే ఉంటుంది సో అవగాహన కల్పించడానికి టైం పడుతుంది సో అంటే చూడండి ఎన్నిసార్లు ఎక్కువ మీరు ఆ విజయం సాధించాలంటే అన్నిసార్లు ఎక్కువ ఆట ఆడాలి ఆట ఆడే కొద్ది విజయం అన్నిసార్లు పెరుగుతుంటుంది మీకు 10 సార్లు గెలుపు కావాలంటే మీరు 100 సార్లు ఆడాలి సో అందువల్ల ఏంటంటే మీరు అలా ఆడకుండా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ఎన్నిసార్లు సెంచరీ కొట్టాడు ఎన్నిసార్లు డక్ అవుట్ అయ్యాడు అందుకే ప్రతిసారి సెంచరీ కొట్టాల్సిన రూల్ ఏం లేదు కదా అందువల్ల ఏంటంటే మనం అక్కడ సెంచరీ వండి నేను డక్ అవుట్ అయ్యాను కదా నేను క్రికెట్ వదిలేస్తాను అంటే ఓకే కామన్ అది ఎవరు ఫెయిల్యూర్ కాలేదు సో ప్రతి ఒక్క చోట ఒక ఫెయిల్యూర్ ఉంది అంటే అక్కడ ఎక్కడో సంథింగ్ మనం అక్కడ నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ ఏంటి అనేది మనం ఎనాలిసిస్ చేయగలిగితే చాలు సో అందువల్ల మన బిజినెస్ లో ఎనలైజ్ ద రిజల్ట్స్ ఎప్పుడైతే మీరు విశ్లేషించుకుంటుంటారో ఆటోమేటిక్ గా మీకు నెక్స్ట్ డే కల్లా వర్క్ లో ఓకే రైట్ మీరు ఎక్కడ చెప్పుడు అంటే ఎక్కడ మీరు బ్రేక్ అయ్యారు అనే విషయం మీకు అర్థమవుతుంది అది మీకు అర్థమైన రోజున నెక్స్ట్ స్టెప్ ఆ మిస్టేక్ జరగదు ఓకే అంటే ప్రొడక్ట్స్ ప్రెజెంటేషన్ లో నేను ఇబ్బంది పడుతున్నానా బిజినెస్ ప్రెజెంటేషన్ లో ఇబ్బంది పెడుతున్నానా టీమ్ ని బిల్డ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నానా టీమ్ వర్క్ చేయడంలో ఇబ్బంది పడుతున్నానా లేదా దేంట్లో ఇబ్బంది పడుతున్నాను స్పాన్సరింగ్ గా ప్రమోటింగ్ గా ఎక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయం
మనం ఖచ్చితంగా వాటిని ఎప్పుడైతే మనం గమనించుకుంటే ప్రతి అడుగు అడుగున మనం గమనించుకుంటుంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేది స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతుంది. టైం లివరేజింగ్ ఫార్ములా మంది అంటే రాగాలే ఒక్కసారిగా ఇక్కడ మిరాకిల్స్ జరుగు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రెక్స్ గారు చూస్తున్న ఎగ్జాంపుల్ గా స్టార్ట్ అయినప్పుడు తను ఒక వ్యక్తి, కానీ ఈ రోజున కోటి మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ, ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ లేదు. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఉన్నటువంటి పవర్ అది. సో నెట్వర్క్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి పవర్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్. సో అందువల్ల ఏంటంటే ఒక మంచి కానీ చెడు కానీ బాగా స్పీడ్కి వెళ్ళాలంటే ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే అవకాశం ఉంటుంది. అది మీడియా, ఏ మీడియా పనికిరాదు, ఏ న్యూస్ ప్రింట్ కూడా పనికిరాదు. అందువల్ల ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఉన్నటువంటి ఆ పవర్ అనేది నెట్వర్క్ ఇండస్ట్రీ ఉన్నటువంటి పవర్ అది. సో అందువల్ల అలాంటిది వరల్డ్ క్లాస్ కంపెనీలో మనం ఉన్నాం. సో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి, వరల్డ్ క్లాస్ బిజినెస్ మన దగ్గర ఉంది. అలాంటప్పుడు మన బిజినెస్ ని కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి, మన ప్రొడక్ట్స్ ఏంటి, మన బిజినెస్ ఎలా చేస్తున్నాము. సో చెక్ యువర్ సెల్ఫ్, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ మిమ్మల్ని మీరు గమనించండి, రైట్, ఏం చేస్తున్నారు, మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంత, మీకు మీరుగా ప్రజెంట్ చేసుకొని చూసుకోండి మీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది. మీరు ఒకసారి ఆడియో పెట్టుకొని లేదా వీడియో పెట్టుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ప్రొడక్ట్ నాలెడ్జ్. ఓకే రైట్, అలర్ డ్రింక్స్ లో నేను ఎంతసేపు చెప్పగలుగుతున్నాను, లేదా మీ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఎంత ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఎంత ఉంది, నేషనల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎలా ఉంది. సో ఏ టు జెడ్ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సెగ్మెంట్ ని మనం గమనించండి. అదే విధంగా మన బిజినెస్ ప్లాన్, మన మెయిన్ ప్రొడక్ట్ అది, ప్రొడక్ట్స్ ఇవన్నిటికి ఒకైతే బిజినెస్ ప్లాన్ ప్రజెంట్ చేయడం అనేది అదొక మరొక ఎత్తు. సో అందువల్ల బిజినెస్ ప్లాన్ అనేది మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఆ ప్రజెంట్ చేసేటప్పుడు మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నారా, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ చెప్తున్నారా, అది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మనం అలా కాకుండా మనకు తెలిసిన నాలెడ్జ్ చెప్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అక్కడ. సో అందువల్ల ఏంటంటే మనం వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనం మాట్లాడాలంటే వాళ్ళకి ఏం కావాలో మనకు అర్థం కావాలి. వాళ్ళకి ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మీకు ఒక బ్రిడ్జ్ అనేది అక్కడ బిల్డ్ చేయండి. వాళ్ళకి మీకు ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేయగలుగుతారో అక్కడ నుంచి ఆటోమేటిక్ గా ఆ బ్రిడ్జ్ నుంచి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నిర్మించడానికి ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో అక్కడి నుంచి టీమ్ ని బిల్డ్ చేయడం అనేది మీకు చాలా చాలా అవలీలగా జరుగుతుంది. సో ఇంతవరకు ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇదంతా కనబడుతుందా అంటే ఇదేం కనబడదు, బట్ ఇదంతా మీకు తెలియకుండానే రెగ్యులర్ గా ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో, అంటే రిపిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ లెర్నింగ్ కదా. సో ఎప్పుడైతే సక్సెస్ కావాలంటే రిపిటేషన్ అనేది ఏంటి, అక్కడ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అంటే బాగా నేర్చుకుంటారో అర్థం ఏంటంటే రిపిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ లెర్నింగ్ అంతే. అది రిపీట్ చేయండి, రిపీట్ చేయండి, రిపీట్ చేయండి, రిపీట్ చేయండి, అంతే అంత మించి ఇక్కడ సీక్రెట్ అంటే ఏమి ఉండదు. ఎప్పుడైతే ఒక వర్క్ రిపీట్ అవుతుందో మీ వెనక షాడో లాగా ఫాలో అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇది కానీ సక్సెస్ ఫార్ములాకి మీరు చేయరో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అంటే సక్సెస్ అనేది చాలా దూరం అయిపోతుంది. సక్సెస్ వెనక మీరు వెనక పడతా ఉంటారు. సక్సెస్ మీ వెనక పడాలంటే ఏం చేయాలి, దాంట్లో మీరు ఎక్కడ ఎక్స్పర్ట్ అవ్వాలి. అంటే ఒక వర్క్ ని రిపిటేషన్, సాధన సాధన సాధన, ఎప్పుడైతే సాధన చేసే కొద్ది మీకు అక్కడ వర్క్ లో ఒక మాస్టరిజం వస్తుంది. వన్స్ మీరు మాస్టర్ అయిన తర్వాత నో అనే ఆన్సర్స్ మీకు యావరేజ్ గా తగ్గిపోతా వస్తుంది. ఫస్ట్ లో 10 మంది చెప్పినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే ఎస్ అంటాడు. తర్వాత ఎప్పుడైతే నాలెడ్జ్ పెరిగిందో 2 వేస్తుంటారు, తర్వాత 3 వేస్తుంటారు, తర్వాత 4 అంటారు, తర్వాత 5 అంటారు, 6, 7, 8, ఆ రేషియో పెరుగుతూ వస్తుంది. కారణం ఏంటంటే మీరు చెప్పడంలో ఎక్స్పర్ట్ అయ్యారు, ఆడటంలో ఎక్స్పర్ట్ అయ్యారు. సో ఇట్స్ ఎ గేమ్ అంతే. మీరు చెప్పడం అనేది ఒక ప్రెజెంటేషన్, ఆటోమేటిక్ గా మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎప్పుడైతే పెరిగిందో సో అందువల్ల వేర్ ఇస్ ద స్కిల్ అండ్ విల్, ఈ రెండు కాంబినేషన్ ఇంపార్టెంట్. సో బ్లైండ్ గా బ్లెంట్ గా వర్క్ చేయద్దు. ఇక్కడ ఏంటంటే కావాల్సిందల్లా వర్క్ ఏంటంటే ఆ స్కిల్ ఏంటి, ఎలా చెప్పాలి, ఏంటి ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏం చెప్పాలి. ఒక ప్రొడక్ట్ చెప్పేటప్పుడు మనం ఫ్యాక్ట్ టెక్నిక్ అప్లై చేయాలి, అంటే దాని ఫీచర్స్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి. సో ఆ ఫీచర్స్ చెప్పగలగాలి, అడ్వాంటేజ్ చెప్పగలగాలి, ఆ బెనిఫిట్స్ చెప్పగలగాలి. ఈ మూడు చెప్పినప్పుడు ఏ కస్టమర్ అయినా ఖచ్చితంగా నాసిరకం ప్రొడక్ట్ ఎవడు కొనడు. కానీ అక్కడ కొంటున్నాడు అతను అర్థం కావట్లేదు అంటే మన దగ్గర అతను ఆన్సర్, నా దగ్గర డబ్బు లేవు సార్, నెక్స్ట్ టైం నేను కొంటాను. అలాంటి ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో ఒక ప్రొడక్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఫ్యాబ్, ఏదైతే ఫీచర్స్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్, ఈ మూడింటిని మనం చెప్పగలిగామో ఆటోమేటిక్ గా అక్కడ మీకు అవకాశం లేదు, ఇక్కడ నో అనే అవకాశం. సో అందువల్ల ఏంటంటే మన ప్రజెంటేషన్స్ లో మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి మేజర్ రెస్పాన్సిబిలిటీ, అంటే అదే విధంగా మన బిజినెస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ ఏంటి, అంటే లైఫ్ ని చేంజ్, అంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మన బిజినెస్ లో చూసుకున్నాం కదా, సో మన బిజినెస్ లో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన దగ్గర ఉన్నప్పుడు అతను నో అనే అవకాశం ఎక్కడుంది. నో అంటున్నాడు అంటే అతనికి అది రీచ్ కాలేదు. ఆ రీచ్ అవడానికి ఇట్ విల్ టేక్స్ టైం.
అంటే ఆ రీచ్ కావడానికి మనం ఏం చేయాలి, ఓకే రైట్ అతనికి ఎలా చెప్పాలి అనేది దానికి వెయిట్ అండ్ సీ. సో అర్థం కాకపోవచ్చు, సో ఈ రోజు అర్థం కాదు రేపైనా అర్థం అవుతుంది కదా. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే అతనికి అర్థం, అతను నో అన్నాడు కష్టం ఆయన నో అన్నాడు, సో అని చెప్పి ఇద్దరు ముగ్గురు నో అంటే మనం ఏం చేస్తామంటే ఇది మన బిజినెస్ వల్ల కాదు అని చెప్పి ఓకే క్విట్, ఇంకా అక్కడి నుంచి క్విట్ ట్రైన్ దిగేస్తాడు. ట్రైన్ దిగితే ఏమవుతుంది, మీకే లాస్ అక్కడ. సో ట్రైన్ అయితే ఆగదు కదా, ట్రైన్ ఆగుతుందా, ట్రైన్ ఏమి ఆగదు, ట్రైన్ జర్నీ వెళ్ళిపోతా ఉంటుంటుంది. ట్రైన్ జర్నీ అనేది వెళ్తుంటే ఫరెవర్ లో ఫరెవర్ జర్నీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దిగటం అనేది ఓకే రైట్ మీకే లాస్ అవుతుంది, అందువల్ల ఆ ట్రైన్ దిగద్దు. ఓకే రైట్ సక్సెస్ లేట్ అవుతుంది, ఈ రోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అవుతుంది, లేదంటే నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ ఇయర్, కానీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. దిగితే లైఫ్ లాంగ్ టోటల్ గా ఫెయిల్ అవుతాం. ఇప్పుడు మనం సైకిల్ తొక్కేటప్పుడు ఏం చేస్తాము, పడిపోతాం, ఒకటిసారి పడతాం, రెండు సార్లు పడతాం, మూడు సార్లు అది పడిపోతున్నాం అని చెప్పి మనం సైకిల్ మానేస్తే సైకిల్ లైఫ్ లో నేర్చుకోలేం. అదేవిధంగా స్విమ్మింగ్, స్విమ్మింగ్ చేసేటప్పుడు చాలా సార్లు ఇబ్బంది పడతాం, కానీ ఎప్పుడైతే భయపడుతున్నామో ఆటోమేటిక్ గా లైఫ్ లాంగ్ స్విమ్మింగ్ మిస్ అయిపోతాం, ఈ జీవితాంతా ఫిజికల్ హ్యాండిక్యాప్ లాగా ముందుతాం. అందువల్ల సక్సెస్ అనేది, సో ఇక్కడ సర్వైవ్ అవటం వేరు, సక్సెస్ అవటం వేరు. మీరు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఫర్ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో మీరు సక్సెస్ కావాలి అంటే మాత్రం మీకు కావాల్సినటువంటి ఫస్ట్ వెపన్ ఏంటంటే పేషెన్సీ. ఆ పేషెన్సీ అనేది మీ దగ్గర ఉంటే మాత్రం ఇక్కడ సక్సెస్ ఒక రెడ్ కార్పెట్ లాగా మారుతుంది. టైం పడుతుంది బట్ నో ప్రాబ్లం. ఆ టైం ఎందుకు పడుతుంది అంటే మీ యొక్క విల్ అంటే నాలెడ్జ్ని మీరు పెంచుకోవట్లేదు. అక్కడ నాలెడ్జ్ మీరు ఎంత త్వరగా పెంచుకుంటే అంటే మీరు ఎక్కడ వీక్ అయ్యారు, మీ యొక్క మెంటర్తో కూర్చోండి, మీ యొక్క మెంటర్తో కూర్చొని మీ యొక్క డిస్కస్ చేయండి, రెగ్యులర్గా మీ సీనియర్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసిన చిన్న టెక్నిక్ అది ఏంటంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో సక్సెస్కి బెస్ట్ సింపుల్ ఈజియెస్ట్ మార్గం ఏంటంటే రెగ్యులర్గా మీ సీనియర్తో కాంటాక్ట్లో ఉండండి. ఆటోమేటిక్గా తను గైడ్ చేస్తాడు, తను మీరు ఏం చేయక్కర్లేదు, మీరు అడగండి ఓకే రైట్, మీరు ఏం చేస్తారు, జస్ట్ రెగ్యులర్ గా కాంటాక్ట్ లో మాట్లాడండి, తను గైడ్ చేస్తూ ఉంటాడు ఏం చేయాలి ఏం చేయకూడదు, వాట్ టు డు నాట్ టు డు ఇవన్నీ కూడా తను చెప్పుకుంటూ తీసుకెళ్తుంటాడు. ఇవన్నీ చేయకుండా ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇంత పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ వదిలి ఎక్కడ చూస్తున్నాం, కొన్ని వందల వేల మందిని చూస్తుంటాం. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ అదే ఉద్యోగాలు, అదే చిన్న చిన్న వ్యాపారాలు చేసి కష్టపడుతున్నారు. సో ఇక్కడ బిజినెస్ లో ఫస్ట్ నో అనేది రాకుండాటువంటి ఏ ఎక్కడ ఉంటుంది, ఏ ఇండస్ట్రీ ఉంది, మనం షాప్ పెట్టగా కస్టమర్స్ అందరూ వస్తారా, రారు కదా కస్టమర్స్. అదే విధంగా మనకి ఒక మనకి అంటే ఆ జాబ్ వచ్చిందంటే ఒక కస్టమర్ పెరిగారు అంటే మన యొక్క సర్వీస్ బాగుండాలి, ప్రొడక్ట్ సర్వీస్ బాగుండాలి, ఆటోమేటిక్ గా బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. అది టైం పడుతుంది, 1 year 2 years టైం పడుతుంది. ఇక్కడ కూడా ఇండస్ట్రీలో మనం ఈ చిన్న చిన్న ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి భయపడిపోయి మనం ఏం చేస్తున్నామంటే లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు ఇబ్బంది పడతానంటాం. అందువల్ల ఆ ట్రైన్ ఏదైతే సక్సెస్ అనేటువంటి ట్రైన్ ఉందో ఆ ట్రైన్ ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దిగద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద అందరు చెప్తున్నటువంటి గ్రేట్ ఫార్ములా ఏంటంటే పేషెన్సీ, పేషెన్సీ అంతే. ఆ పేషెన్సీ చేయండి, షేరింగ్ ఇస్ ద సీక్రెట్ అంతే. చెప్పుకుంటే వెళ్ళండి, మీరు చెప్పే కొంది ఆటోమేటిక్గా మీరు తెలియకుండానే యూ విల్ బి మాస్టర్, అక్కడ మాస్టర్ అయిపోతారు దాంట్లో. అంతేగాని మీరు చెప్పే కొద్ది అర్థం అవుతుంటుంది, ఓకే రైట్ నేను ఎలా చెప్పాను ఏంటి అనేది గమనించండి. ఆ విధంగా అలా విధంగా చేసుకుంటుంటే మనం ఆటోమేటిక్ గా మన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, సక్సెస్ అనేది పెరుగుతుంటుంది. ఓకే 10:1 రేషియో స్టార్ట్ అవుతుంటుంది ఆటోమేటిక్ గా తెలియకుండా. నెట్వర్క్ ఇండస్ట్రీ టైం ఇంతా చెప్పుకున్నాం కదా, టైం కాంపౌండింగ్ మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ మల్టిప్లికేషన్ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము రేపు మొత్తం కూడా మన ఫర్ఎవర్ లివింగ్ కంపెనీ 8 దేశాలు ఉంది, 175 దేశాల్లో బిజినెస్ విస్తృతంగా వ్యాపించింది. సో 175 దేశాలకు వెళ్ళినటువంటి ఒక నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది అంటే ఎన్ని శాఖోప శాఖలుగా. అదేవిధంగా మీ బిజినెస్ కూడా రెక్స్ గారు చేసినప్పుడు మనం దాన్ని డూప్లికేట్ చేయాలి. వాళ్ళు సీనియర్స్ ఏం చెప్తున్నారో దాన్ని మనం డూప్లికేట్ చేయాలి. మీరు ఎప్పుడైతే దాన్ని డూప్లికేట్ చేస్తారో ఆటోమేటిక్గా అక్కడ సక్సెస్ అవుతారు. అది డూప్లికేట్ చేయకుండా మీరు ఎప్పుడైతే మీరు ఓన్ ఇంటెలిజెన్స్ అప్లై చేస్తారో అక్కడ ఖచ్చితంగా మీకు ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే మీకు ఇండస్ట్రీలో ఎలా జర్నీ చేయాలో మీకు అవగాహన లేదు. మీ ఎప్పుడైతే మీకు ఇండస్ట్రీలో జర్నీ చేసే అవగాహన వచ్చిందో ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది అర్థం అవుతుంది. ఓకే ఈ పాత్ ఇంతేనా రోడ్ మీకు అర్థం అవుతుంది, ఈ వే అనేది ఎట్లా వెళ్ళాలి అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న మహాభారత్, మహాభారత్ లో ఏమవుతుంది, పద్మ అక్కడ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో తెలుసు, రావడం తెలియదు, చనిపోయాడు అక్కడ. అదే విధంగా మనకి సక్సెస్ ట్రాక్ అనేది తెలియపోతే అక్కడ బ్రేక్ అయిపోతాం. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీ సీనియర్స్, ముందున్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ చేయి పట్టుకొని ప్రతి అడుగడుగు నేర్పించుకుంటూ మీరు అక్కడ మీరు వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని డూప్లికేట్ చేయండి. అనుకరణ అంటే సరైన అనుకరణ, సరికాని అనుకరణ ఉంటుంది. రైట్ డూప్లికేషన్, రాంగ్ డూప్లికేషన్. జాబ్స్ అనేది ఒక రాంగ్ డూప్లికేషన్. చిన్న చిన్న వ్యాపారాలు ఈ టైంలో పెట్టడం, బయట మార్కెట్ చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్ లో ఒక వ్యాపారం పెట్టడం అనేది
అంటే బయట పెద్ద మదపెట్టేటోళ్ళకి తన్నుకుంటుంటే దాని మధ్యలో చిన్న వ్యాపారం పెట్టిన సపోజ్ ఒక మెడికల్ షాప్ పెట్టారు, పక్కన అపోలో షాప్ వచ్చింది, ఆటోమేటిక్ ఇక్కడ మెడికల్ షాప్ దివాలు తీస్తుంది. అది ముందుగా దాన్ని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ఏమంటారు ఎకనామిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. అందువల్ల వాటి ఉద్యోగాల పరంగా చూసుకున్నా రేపు ఎలా ఉంది, కెరీర్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ గమనించాలి. సో ఇవన్నీ గమనించినప్పుడు నెట్వర్క్ ఇండస్ట్రీ రేపు ఫ్యూచర్ లో 2021వ శతాబ్దంలో దాన్ని డిమాండ్ క్రియేట్ చేసే ఇండస్ట్రీ రేపు ఫ్యూచర్ లో ఎలాంటి డిమాండ్ క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడికి నెట్వర్క్ ఇండస్ట్రీ రావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? ఈ పర్సన్ కావాలి, ఈ పర్సన్ వద్దు, మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎవరితో వర్క్ చేయాలి, ఎవరితో వర్క్ చేయకూడదు అనే పర్సన్. అంతేగాని ఇప్పుడు ఉన్న విధంగా మీకు ఆప్షన్ అనేది ఫ్యూచర్ లో ఉండదు, దాన్ని ఫోర్కాస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 2025 నాటికి 64,500 కోట్ల టర్న్ ఓవర్ కి టచ్ కాబోతుంది ఇండియాలో. 64,500 crores ఫ్రెండ్స్, అంటే అది చిన్న చిన్న సబ్జెక్ట్ కాదు. అందువల్ల అంత పెద్ద టర్న్ ఓవర్ రీచ్ అవుతున్నటువంటి ఇండస్ట్రీలో ఆల్రెడీ మనం ఉన్నటువంటి కంపెనీలో, అంటే ఎంత పెద్ద కంపెనీలో ఉన్నాయి, ఎన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఎథిక్స్ ఉన్నాయి, సో ఇంత ఎంత స్ట్రాంగ్ బేస్ తో వర్క్ చేసినటువంటి ఆర్గనైజేషన్ లో మనం ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా మన కంపెనీ చక్కగా రెండు విధానాలు సెట్ చేస్తుంది, నెట్వర్క్ ఇండస్ట్రీ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ. సో ఈ రెండు కూడా రేపు ఫ్యూచర్ ని శాసిస్తాయి, ట్రెండ్స్ ఇవి రేపు ఫ్యూచర్ ని శాసించేటువంటి ఈ రెండు రంగాలు మన దగ్గర ఉండటం అనేది మనకు ఒక అదృష్టం. అందులో కూడా వీఆర్ ద టాప్, అంటే ప్రపంచంలోనే మనం ఒక ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఈ రెండు ఇండస్ట్రీలో కూడా మనం టాప్ పొజిషన్ లో ఉన్నాం. అలాంటి ఒక టాప్ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఇక్కడ కావాల్సిందల్లా చెప్పాను కదా, కావాల్సిందల్లా నాలెడ్జ్, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ చేసుకునే కొంది, నేర్చుకునే కొంది, నేర్చుకునే కొంది ఆటోమేటిక్ గా మీ వర్క్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతా వస్తుంటుంది. ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతా ఉందో మీ నెట్వర్క్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంటుంది. మనం చెప్తున్నాం కదా మనకి ఆల్రెడీ చూస్తున్న ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూస్తుంది ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇద్దరుతో స్టార్ట్ చేస్తాం, ఆ ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు 8 మంది అవుతారు, 8 16 అవుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే 12 నెలలకి మనం తెలియకుండానే 4,000 మంది తయారవుతున్నారు. అంటే 4,000 మంది రోజుకి ఒక గంట చేస్తున్నా కూడా మీ వర్కింగ్ అవర్స్ 4,000 వర్కింగ్ అవర్స్ అవుతుంది. 4,000 వర్కింగ్స్ పర్ డే, రోజుకి 4,000 వర్కింగ్స్ అంటే ఇంటూ 10 డేస్ అంటే 40,000 వర్కింగ్ అవర్స్. సో ఇంటూ 20 డేస్ అంటే 80,000 వర్కింగ్ అవర్స్. అంటే బయట లైఫ్ లో 40 సంవత్సరాలు పనిచేస్తే 80,000 వర్కింగ్ అవర్స్ వస్తుంది. అట్లాంటిది ఇక్కడ ఒక 1 మంత్ లోనే మీకు 80,000 వర్కింగ్ అవర్స్ యాడ్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్, ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఒక వర్క్ చేసుకునేటప్పుడు వీటిలన్నింటి మనం ఎనాలిసిస్ చేయాలి. సో మనం ఎలాంటి కంపెనీలో ఉన్నాం, ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాం, ఎలాంటి బిజినెస్ స్ట్రక్చర్ ఉంది, సో అందువల్ల ఎలాంటి ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ గురించి ఒక డెప్త్ ఏంటి. అంతేగా నెట్వర్క్ ఇండస్ట్రీ ఏదో జనాలు చేసే స్కీమా, ఇంకా అట్లాంటి ఆలోచించే వ్యక్తులు చాలా మంది మార్కెట్ లో మనకు కనబడుతుంటారు. ఏది ఇద్దరు జాయిన్ చేయాలా, మేము చాలా చూసాం. ఏం చూస్తారు అక్కడ అంటే వాళ్ళు ఏం చూడలేదు. నిజంగా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క డెప్త్ ఏంటి అర్థమవుతుంది. ఎందుకంటే అది మనం చెప్తుంది కాదు కదా, ఒక బిల్ గేట్స్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటి, మీరు ఇన్ కేసు కెరీర్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటే దేంతో స్టార్ట్ చేశారంటే నెట్వర్క్ మార్కెటింగ్ తోనే నేను కెరీర్ ని స్టార్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీకి అంత పవర్ ఉన్నప్పుడు వై నాట్ నెట్వర్క్ మార్కెటింగ్? ఆ ప్రశ్న మన దగ్గర నుంచి స్ట్రైట్ గా ఖచ్చితంగా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం స్ట్రైట్ అంటే ఆ ప్రశ్న అడగాలంటే మనకి ఎంత క్లారిటీ ఉండాలి, ఆ క్లారిటీ ఉన్నప్పుడే మనం ఆ ప్రశ్న అడగగలుగుతాం. మనం ఆ ప్రశ్న అడగట్లేదు అంటే మనకి అక్కడ ఆ క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ అడగడానికి 100% వై నాట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయకూడదు, రేపు ఖచ్చితంగా ఆ ప్రశ్న అతని జీవితంలో ఖచ్చితంగా గుర్తుండాలి అని ఆ రోజున ఈ ప్రశ్న అడిగాడు, నేను పొరపాటు చేశాను అనే భావన అతనికి ఆ రోజు వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో మనకి కావాల్సింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు కావాల్సిందల్లా నాలెడ్జ్. ఇది ఎడ్యుకేషన్ బేస్డ్ బిజినెస్, ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్. నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ చేస్తుంటే మీ యొక్క ఇండస్ట్రీ అంత పెరుగుతూ ఉంటుంది, మీ ఇన్కమ్ అంత పెరుగుతూ ఉంటుంది. మీ ఇన్కమ్ పెరగట్లేదు అంటే అక్కడ మీ నాలెడ్జ్ అనేది ఎక్కడో ల్యాక్ అయింది, అక్కడ ఆ ల్యాకింగ్ అయినటువంటి నాలెడ్జ్ ని మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అంతేగాని నెట్వర్క్ ఇండస్ట్రీని చాలా మంది ఇలాగా మీరు కూడా అలా బ్లేమ్ చేసుకోవాలని, నెట్వర్క్ ఇండస్ట్రీనా చాలా కష్టం, చాలా జరగదు, నెక్స్ట్ దాని గురించి ఏదో 2-3 ఇన్సిడెంట్స్ చూసి. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఆ బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా మంది నెగిటివ్స్ వస్తుంటుంది, బట్ అటు నుంచి బ్యాంకింగ్ సెక్టర్ అంతా మనం మాట అనలేము. సో అందువల్ల ఏంటంటే ఇండస్ట్రీ గురించి మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి, నెట్వర్క్ ఇండస్ట్రీ అంటే ఏంటి. సో ఆ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ ఏంటి, సో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది రెండింటి ఆ రెండు అంటే రెండు పట్టాలు,
రైలు వెళ్ళాలంటే రెండు పట్టాలు కాదు కదా, ఒక పట్టా వచ్చేసరికి నెట్వర్క్ ఇండస్ట్రీ, ఇంకోటి వెల్నెస్ ఇండస్ట్రీ, ఈ రెండు పట్టాల మీద మన జర్నీ సేఫ్ గా జరుగుతుంది. సో అందువల్ల ఈ జర్నీని మీరు దిగద్దు, ట్రైన్ దిగి మాత్రం పొరపాటు చేయొద్దు. ఆ పొరపాటు పెనాల్టీ ఎంత ఉంటుందంటే మీరు దాన్ని వెల కట్టలేరు, ఎందుకంటే టైం ఇస్ ద మనీ. ఇక్కడ అంటా చూడండి, సమయం అనేది చాలా చాలా విలువైంది. అది ఒకసారి మన ఆరోగ్యం వెళ్ళినా ఆ టైం అయినా సరే ఒకసారి పోయిందంటే రావడం అంత ఈజీ కాదు. అందువల్ల ఆ టైంని మీ పెట్టుబడిగా మార్చుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు సక్సెస్ కావండి. అంతేగాని ఒక చిన్న చిన్న కారణాలతో ఎస్ సారీ అని చెప్పేసి కనుక్కుంటే అక్కడ సారీ ఎవర్ సెల్ఫ్, మీతో మీరు సారీ చెప్పుకుంటున్నారు, తర్వాత పశ్చాత్తాపడాల్సింది కూడా మీరే. అందువల్ల లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే నెవర్ ఎవర్ గివ్ అప్. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి బిజినెస్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గివ్ అప్ ఇవ్వద్దు ఫ్రెండ్స్. 100% మీరు స్ట్రాంగ్ డిజైన్తో సార్ వర్క్ చేయండి, 100% సక్సెస్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.